గుడ్ మార్నింగ్. ముందు దేవుడికి చెప్పాలి గుడ్ మార్నింగ్. అన్నయ్య ఎక్కడ? సత్యం దగ్గరికి వెళ్ళాడు. పూజ సమయానికి జారుకుంటాడు. మీ నాన్నగారు ఎక్కడ? శ్రీమతి గారు, శ్రీమతి లక్ష్మీదేవి గారు. ఇంకా మేలుకొలుపులు అయ్యి ఉండవు. అప్ప ఏమిటండి, నేను వచ్చేలోగా అంత తొందర అయితే ఎలా? నువ్వా, నీ పూజా కార్యక్రమాలన్నీ ముగించి నీ ముక్కోటి దేవతలందరినీ పేరు పేరున తట్టి లేపి పళ్ళు తోమించి ముఖాలు కడిగించి నైవేద్యాలని ముగించే వరకు నేను నీకు గుర్తుంటానా? ఈ లోగా ఆఫీస్ టైం అయిపోతుంది. అమ్మ జ్యోతి, టిఫిన్ అయిందా? లేదు నానా, నేను అన్నయ్యతో తింటాను. వాడితో పెట్టుకుంటే అయినట్టే. వాడు మీ అమ్మ కొడుకు, నువ్వు నా బంగారు తల్లి. టిఫిన్ ఏ రవి మాత్రం మీ బాబు కాడా? ఎలా అవుతాడు? పోలికలన్నీ మా బాబు పోలికలే వచ్చినా బుద్ధులన్నీ మీ బాబు బుద్ధులు వచ్చాయి. మీ బాబు మా బాబు కలిసి ఇప్పుడు మన బాబయ్యాడుగా. వాడిని తిట్టడం మొదలు పెడితే మీకు అసలు ఆఫీస్ టైమే గుర్తుండదు. కానివ్వండి, అవతల మీ సెక్రటరీ వచ్చే టైం అయింది. పళ్ళు పని నువ్వు కూడా లాగించే. నాన్న, అమ్మ అన్నయ్య వచ్చేదాకా మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. చాలా చూడు. వాళ్ళు చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఆ గమ్మతంతా ముందులోనే ఉందిరా. మా నాన్న తాగొచ్చాడు అనుకో మాకు ఎన్నో కథలు చెప్తాడు రా. తాగరాలేదనుకో మమ్మల్ని అందరినీ చచ్చాటు తింటాడు రా. ఇవాళ మనకి లెక్క పరీక్ష కదరా. మనం తాగి వెళ్ళామనుకో పరీక్ష బాగా రాస్తామా రా, నూటికి 100 మార్కులు వస్తాయేమో రా. గ్యారంటీగా రావచ్చు. మా నాన్న చెప్తుంటాడు పైరుకు ఎరువు ఎట్లాగో మనిషికి సారా ఎట్లాగని. మనం తాగిళ్ళామనుకో తొందరగా పెద్దవాళ్ళు అయిపోతాం రా. నా దగ్గర బుక్స్ కొంటే డబ్బులు ఉన్నాయి రా. నా దగ్గర ఉన్నాయి. అయితే నేటి బాలలే రేపటి తాగుబోతులు. ఈ వయసులో నీ సారా కొట్టుకొచ్చారంటే ఏం ఎదుగుదలా, ఏం ఎదుగుదలా. ఏమిట్రా తూలుతున్నారు? ఏమిట్రా ఈ వాసన? ఏ దౌర్భాగ్యం పోచాడు రా, ఎక్కడ తాగారు? రే నీకు బుద్ధి ఎట్టాగూ లేదు. పసిపిల్లలకి సారా పోయడానికి సిగ్గైనా లేదట్రా. సారా ఎంగట్లో సారా అమ్మకపోతే పాలమ్ముతావా? పెద్దలకు మాత్రమే నేను బోర్డు పెట్టుకున్నావా? ఇది వ్యాపారం. వ్యాపారం కాకపోతే లక్షలకు లక్షలు లాభాలు దోచేద్దామని ఆ దేవుళ్ళకి రోజు పూజలు ఎందుకు చేస్తారా? పోనీ రేపటి నుంచి ఆ దేవుడికి రోజుకో సారా బుడ్డి నైవేద్యం ఇవ్వకూడదు, కొబ్బరికాయలు కొడతారు ఎందుకురా? రే నీచుడు, ఈ పసిపిల్లలు కూడా దేవుళ్ళు లాంటి వాళ్ళేరా? కూలు పక్కన సారా కొట్టు పెట్టడానికి నీకు లైసెన్స్ ఎవడిచ్చాడు? దాని వెనుకున్న మహానాయకులు ఎవరో నాకు తెలుసురా. రేపు పొద్దున నా పేపర్లో మొదటి పేజీలో మీ బతుకులు బయటకు వస్తాయి. జాగ్రత్త, రండి బాబు. దేవుళ్ళరా, స్టేట్ లెవెల్లో 3 పూలు 6 కాయలుగా ఉన్న నా జీవితాన్ని సెంట్రల్ లెవెల్ అంటే ఢిల్లీ దాకా పాకించమని అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. ఢిల్లీ కాదు, సారా కొట్టుకు పెట్టుకోండి అప్లికేషన్. ఊరే ఏలు ముద్రలే అల్లయ్యా, నా ఇన్ఫ్లుయెన్స్ ఢిల్లీ దాకా పాకిపోవాలని పొద్దున్నే దేవుళ్ళందరికీ దండ పెట్టుకుంటుంటే ఆ ఎదబాగుడేంటరా? నేను ఒట్ట మట్టి కొట్ట. నా నోట్టు కాదండి, ఈ వందే మాత్రం పేపర్ రైటర్ శ్రీనివాసరావు గారి నోట్తో కొట్టాలి మట్టి. చూసారా మీ గురించి ఏటి రాశాడు? చూసారా అని ఏటి రాశాడురా? ఒకసారి చదువు. ఇదిగో చదువు పేరు చెప్తే నాకు సర్రు నశాలానికి ఎక్కిపోతాది మంట. చదువుకున్నాడు ఎవడైనా అలాగ రాజకీయాల్లో రాణిస్తాడేటండి. అందుకే నా కొడుకు చేసి చదివిస్తున్నాను. మీ సారా కొట్టు ముయించి మన రాశాడండి.
నా సారా కొట్టు ముయించేయాలని రాశాడా? అంత త్రిమూర్తులు వద్దయ్యా, ఆయనకి అట రాయాలనిపించింది రాశాడరా. మనం చెయ్యాలనుకున్నది మనం చేసేస్తే సరి. అయితే మనం మెలకి జనాన్ని ఇసుకి జనాన్ని పోగేసి ధర్నా తెరిపించేస్తానండి. బొక్కోడికి పాతికి ఇడ్లీలు ముందే తినిపించేసి నిరాహార దీక్ష కూడా తెరిపించేస్తాను. అంత సింహద్రప్పన దయ్యాజా అన్నట్టు నీ కొడుకేడయ్యా? మీ అబ్బాయి గారిని కలుసుకోవడానికి వెళ్ళాడు. అసలు ఈ పేపర్ చదివేసి అగ్గిపిడుగులా ఫైరింగ్ అయిపోనాడండి. మరి ఇంకేటయ్యా, మన అబ్బాయిలిద్దరూ కలిశారు అంటే మనం ధర్నాలు నిరాహార దీక్షలు చెయ్యక్కర్లేదు. ఈ పేపర్లు వచ్చేసిన తలకాయలు తోరణాలు కట్టించేస్తారు అంతే. అంకుల్, ఎవరు ఈ పేపర్లో వేసిన డాష్ కొడుకు? ఆ డాష్ గాని డాష్ మిత్తన్ని డాష్ బద్దలు కొట్టకపోతే ఇంకెందుకు ఈ డాష్ బతుకు? కన్నారావు, మాటలు వద్దయ్యా, నువ్వు చేయదలుచుకుని ఏదో చేసిరా. ఈ పాటి దాని మేమెందుకు నాన్న? కోటిగాడు వాడి ముఠాన్ని పంపితే ఆ పేపర్ హౌస్ని లేపేసి వస్తారు. అది గది రాజకీయం అంటే మొత్తానికి నా కొడుకు అనిపించాడు. రే, మా అయ్యగారి సారా కొట్టు గురించి నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? రాశాను కదరా. రే, రేపటి పేపర్లో నేను రాసింది తప్పని రాస్తావా లేదా? రాయకపోతే నీ ప్రాణాలు పోతాయి. రే, బ్రిటిష్ వాడి పోలీసు గూండాలకే భయపడలేదురా నేను, సారా గూండాలు మీకు భయపడతానా? రవి, నేనే మాత్రం ప్రెస్ లో ఎవరో రౌడీలు గలట చేస్తున్నారు. అక్కడ తమ అబ్బాయి రవిబాబు గారు కూడా ఉన్నారు. ఇజ్ ఇట్ సారా కొట్టు గురించి నా పేపర్లో రాశానని నా మీదకి రౌడీలను పంపించారు. సమయానికి రవిబాబు వచ్చి ఆదుకున్నాడు. ఐ సి. ఎస్పీ గారు? ఎస్ సార్. శ్రీనివాసరావు గారి వద్ద స్టేట్మెంట్ తీసుకుని కేసు ఫైల్ చేయండి. అలాగే సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రెస్ లో గలాటాకి అసలు కారణం సారా దొక్కడం వాళ్ళు. పక్కనే ఉన్న బడి పిల్లలు కూడా తాగుతున్నారట. మరి అలాంటి చోట సారా దుకాణానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఆ షాప్ వెంటనే ఖాళీ చేయించమని ఎక్సైజ్ కమిషనర్ కి జీవో లెటర్ పంపించండి. అలాగే సార్.
సార్ మీరు చెప్పినవన్నీ టైప్ చేశాను గుడ్ మరొక లెటర్ ఉంది నోట్ చేసుకో అబ్బబ్బా వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే పొద్దుపోయేదాకా ఇంటికి రాడు అబ్బా ఇప్పుడు ఏం పొద్దుపోయిందని వస్తాడులేమ్మా ఎవరు నీ ముద్ర కొడుకేనా వాడు అప్పుడే ఎక్కడ వస్తాడు ఎన్ని రాచకార్యాలు వాడికి ఊరంతా పీకి పందిరేసి గాని రాడు చాలండి ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటారు వాడు వయసప్పుడు మీరు మాత్రం ఇంటికి ఆలస్యంగా రాలేదా ఆలస్యంగానా నేనా మన పెళ్లి కావడం ఆలస్యం నువ్వు నన్ను ఇక్కడ ఖాళీగా ఉండించో ముక్కుకి తాడు కట్టాడించో సర్లే ఊరుకోండి వాడి ముక్కుకి తాడు కడితే పెందలాడే ఇంటికి వస్తాడు మనం తాడు కట్టడం ఏమిటి వాడే తగిలించుకొస్తాడు శోభం గంట కూడా మోగింది హలో అమ్మ టైగర్ తీసిందిరా ఫోను పెసరెట్లు పెడతారు హలో కొంచెం జ్యోతిని పిలుస్తారా అంక అలాగే పిలుస్తారు నువ్వెవరమ్మా కిరణ్మయవా కాదండి కుచల కుమారిని కుచల కుమారివా ఓసి ముద్దు నీకు బట్టలు లేనప్పటి నుంచి నాకు తెలుసు ఏంటి నీ అమ్మ బాగుందా అమ్మ బాగుంది అంకల్ మా అమ్మ మీకెలా తెలుసు తెలుసా చాలా వివరంగా తెలుసు ఇదిగో మీ అమ్మ నాకు తెలిసిన మీ డాడీకి మాత్రం తెలియదు నీకు ఉండమ్మా జ్యోతిని పిలుస్తాను జ్యోతి ఇలారా నాకా నాన్న హలో ఎవరు నేనే మీ అన్నయ్యని నువ్వా కుచల కుమారి అన్నారుగా నాన్న కుచల కుమారి లేదు కన్నమ్మ లేదు నువ్వు మూసుకో అవును నీ కుచల కుమారి అనే ఫ్రెండ్ ఉందా ఓ ఉందిగా వాళ్ళ అమ్మ ఎవరు అమ్మ నీకెందుకు టైగర్ కి వాళ్ళ అమ్మతో చాలా పరిచయం ఉందటే ఉండొచ్చు నాన్నకి చిన్నప్పుడు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని నాతో అన్నారు నోర్మి గట్టిగా అరవద్దు అమ్మ వింటే బాధపడుతుంది ఇంతకీ టైగర్ మేడెక్కిందా కింద హాల్లోనే తిరుగుతుందా ఆఫీస్ పనుందని భోంచేసి ఫైల్స్ పూచుకుని మేడెక్కేశారు ఇక్కడ లేరు ఆల్ రైట్ నేను కాసేపట్లో వస్తున్నాను టైగర్ మళ్ళీ కిందకు దిగిరాదు కదా హాల్లో నేనే నేను మాత్రమే ఉంటాను తొందరగా రా ఇదిగో ఇవాళమ్మ చికెన్ బిర్యానీ చేసింది నేనే దగ్గరుండి వడ్డిస్తాను రా చికెన్ బిర్యానీయా వెరీ గుడ్ నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడే వచ్చేస్తున్నాను రా రా చెప్తాను అబ్బా ఏమిటండి వాడలా ఏడిపిస్తారు లేకపోతే 40 ఏళ్ల అనుభవం నా దగ్గరే కుచ్చల కుమారి అని నాటకం అంటారా ఈ ముద్ర కొడుకు తినిపిస్తాను ఏమిటి చికెన్ బిర్యానీ నానా 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 నువ్వా ఇది పిలవడం మూడోసారి వినబడలేదురా వినిపించకపోవడం కాదు మీరు వినిపించుకోరు మీరు వారం రోజులైంది భోంచేసన్నా వినిపించుకోరు కాస్త మంచి బట్టలు వేసుకోండి వినిపించుకోరు ఆ డొక్కు సైకిల్ మీద తిరగడం మానిమన్నా వినిపించుకోరు ఏమిట్రా ఇది కొత్తగా అరిగిపోయిన రికార్డ్ అంత పాత పాట ఇది మీకు కొత్తగా వినిపిస్తుంది నానా ఈ సమాజానికి మీ సేవలు అవసరమే కాదన్ను కానీ అదే సమాజానికి మీ ఆరోగ్యం కూడా అవసరం కదా చూడు నా మాట విని రెండు ముద్దలు తిందు గాని పద వస్తున్నా లేకపోతే చల్లని పిలుస్తా ఆ రాక్షసుని పిలవకు పద నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను తన్నాను మా టైగర్ తంతాడు డోంట్ కేర్ ఏమిటి మీరందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారా టైగర్ గుర్రు పెట్టి నిద్రపోతుందా నిద్రపోతే నాకేమైనా భయమా టైగర్ అయినంత మాత్రాన నన్ను కరుస్తాడా అది టైగర్ అయితే ఇది టైగర్ బిడ్డ నేటి టైగర్ బిడ్డలే రేపటి టైగర్లు గుడ్ మార్నింగ్ టైగర్ ఏ చికెన్ బిర్యానీ కావాలా అదేమిటి ఫోన్లో మీరే నేనే ఊళ్ళో వేసే వేషాలు చాలక నా దగ్గర కూడా ప్రారంభించావా మీరేం తెలియదు నాన్న అసలు పోల్చుకోలేకపోయాను స్ప్లెండెడ్ మీరెంత బాగా వచ్చేస్తారు నాన్న స్టాప్ బటరింగ్ కమ్ టు ది పాయింట్ అవును నాకు తెలియక అడుగుతాను టైగర్ ఏమిటి అది సినిమాలో టైగర్ ఏ సినిమాలో ప్రేమనగర్ ప్రేమనగర్లో నాకు తెలియకుండా టైగరా టైగర్ అంటే టైగర్ లాంటి హీరో ఆయన్ని చూస్తే అచ్చం మీరే గుర్తుకొచ్చారు నాన్న అది సరే ప్రెస్ కొట్లాట్లో తలదొరచవలసిన అవసరం ఏమొచ్చింది నీకు సత్యం నా బెస్ట్ ఫ్రెండ్ అనవసరంగా అతను కొడుతుంటే అడ్డుకోవడం తప్ప పోలీస్ స్టేషన్కి ఎవరో ఫోన్ చేశారు అది నువ్వే చేయొచ్చుగా పోలీసులు ఎప్పుడు శుభం షాట్కి ముందే వస్తారు కథంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా ప్రయోజనం ఏముంది బాబు ఐఎమ్ సీరియస్ ఇలాంటి విషయాల్లో ఎన్నోసార్లు జోక్యం కలగ చేసుకున్నామని విన్నాను
ఇప్పుడు కళ్ళారా చూశాను, మళ్ళీ ఇలాంటిది జరిగితే ఊరుకునేది లేదు. బాబు నాన్నగారు చెప్పినట్టు వినరా అమ్మా, అన్యాయంగా రౌడీలను చంపుతున్నారనుకో, నేను చూస్తూ ఊరుకోవాలా? అయ్యో ఊరుకుంటే ఎలా, చంపేయరు వాళ్ళని, చిత్తకదనాలి. అది నాంతో చెప్పు. ఏమండి అసలు? బాబు బాబు డోంట్ బి టూ క్లెవర్. నేను వద్దని చెప్పిన పని చేయకపోవడం నీకు క్షేమం, చేస్తే మనందరికీ నష్టం. ఆ ట్రైనింగ్ కేదో అప్లై చేసావుగా, బుద్ధిగా ఆ పని చూసుకో. వెళ్ళు. కలెక్టర్ దౌర్జన్యం, అప్పారావు మనుషుల్ని, కలెక్టర్ అబ్బాయిని, అప్పారావు మనుషుల్ని, కలెక్టర్ అబ్బాయిని, పోలో ఏరి ముద్రల ఎల్లైకి, పోలో ఏరి ముద్రల ఎల్లై. ఇన్స్పెక్టర్, ఆ లీడర్ ఒక్కడిని లోపలికి రమ్మని. ఎస్ సార్. కలెక్టర్ రమ్మండి. సైలెన్స్ సార్, సైలెన్స్ సార్. ఏంటండి కలెక్టర్ గారు మీతో మాట్లాడతారట, రమ్మంటున్నారు. చూశారు కదేటి, మన పవర్ చూసి కలెక్టర్ గారు డౌన్ అయిపోయాడు అప్పుడే. పదండి. ఎవరు నువ్వు, ఏమిటి గోల చేస్తున్నావు? నా పేరు ఏలిముద్రల ఎల్లయ్య, మా పేటకి నీడర్ని. మా కుర్రాళ్ళని అనవసరంగా మూసారు, అని అర్జెంటుగా తెరిపించేయాలి కలెక్టర్ గారు. ఎవరా కుర్రాళ్ళు? ప్రెస్ లో పేపర్ కొనడానికి వచ్చారు. ఓహో, వాళ్ళ లీడర్ వా నువ్వు? అంతేకాదు, రీకాసం నీడర్ని నేనే. అంటే రిక్షా కార్మికుల సంఘానికి నీడర్ని నేనే. అంతేకాదు, సోకాసం సోడా కార్మికుల సంఘానికి నీడర్ని నేనే. నేనెవరినో తెలుసా? మీకు ఇన్ని పోర్ట్ పోలియోలు ఎక్కడవి? ఒక్క కలెక్టరే కదా. కాదు, దా పేరం కలెక్టర్. అంటే దవడ పేల్చేసే రకం. అంతేకాదు, కావి క్రూవి రమ్ అంటే కాళ్ళు విరగ్గొట్టి కృష్ణానదిలో విసిరి పారేసే రకం. అడ్డమైన కారణాలతో ఇలా కలెక్టర్ ఆఫీసు ముందుకు వచ్చి నోరు బాదుకోవడం ప్రారంభిస్తే ఇక జన్మలో నిన్ను నోరెత్తకుండా చేయగలను. ప్రజలకు మేలు చేయడం నా ఉద్యోగం, నేనేం చెయ్యాలో చెప్పడం నీ ఉద్యోగం కాదు. మరోసారి ఈ ప్రాంతాల్లో కనిపించావో నీ కాళ్ళు విరగ్గొట్టి గోదావరిలో విసిరి పారేస్తాను. జాగ్రత్త, వెళ్ళు. ఏటిదే ఆఖరి మాట? ఏ ఇంకో మాట చెప్పమన్నావా? అబ్బబ్బే వద్దండి, తమాషాకి అడిగేశాను అంతే. ఏ మళ్ళీ వచ్చావు? తమకి నమస్కారం సైతం మర్చిపోయానండి. ఏంటి నీ నోటికే తడవలేదా? పైగా కాంపౌండ్ లో అడుగు పెడితే కాళ్ళు రగ్గొడతానన్నాడా? అయితే ఈ కలెక్టర్ గురించి ఆలోచించాల్సిందేనయ్యా. నన్ను ఇంత అవమానం చేసిన కలెక్టర్ ని నా సర్వీస్ మొత్తం మెస్ ఉండేదండి. నీ గుట్టి అవమానంతో సరిపోయిందయ్యా? మరి నా సంగతో సరాసరి నా సారాయి కొట్టు లైసెన్స్ రద్దు చేయించేశాడు, మరి నేనెవరితో చెప్పుకోను అని. ఓ పని చేద్దాం ఏంటండి, బ్యాంతి దుకాణాల దగ్గర లంచాలు తినేసి మీ సారా కొట్టు ముయించాడని ఢిల్లీకి పిటిషన్ పెట్టేద్దాం. ఏంటి? ఏ వద్దు, ఆడికి పై వర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినా కొత్తగా వచ్చాడు కదా, నెమ్మదిగా మచ్చిక చేసుకుందాం. ఆ తర్వాత అంతా అనకాపల్లి అంకాళమ్మతయ్యా. అసలు దీనికి అంతటికీ కారణం ఏటంటారు? ఏట్రా, మన ఊరుకున్న ఎమ్మెల్యే చచ్చిపోవటమే, వెంటనే బయ్యలత్తను పెట్టి పోవటమే. తొందరపడిపోక, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, బయ్య లక్షణం తొందరలో పెట్టేస్తున్నారంట. ఇంకో విషయం చెప్పనా, ఈ నియోజకవర్గం మీ వర్గం వాళ్ళకి కేటాయించారంట, అందుకే నిన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టేస్తున్నారు. నేను చెప్తే నమ్మరుగానండి, నాకు వారం రోజుల నుంచి అసెంబ్లీనే కళ్ళలోకి వచ్చేస్తానండి. పొద్దుటి పూట ప్రమాణ స్వీకారం చేసి రాత్రిపూట రాజీనామా చేసినా పర్లేదండి, ఒక్కరోజున్నా ఎమ్మెల్యే అయిపోవాలండి. ఇత్త ఆరుటూ ఇత్త, ఆ పైన పెదవాడ కనక దుర్గమ్మ తయ్యా. వేసుకోండి, బాగా వేసుకోండి, నన్ను మాత్రం అసెంబ్లీలో తోసిండ. జ్యోతిలింగం మీ అన్నయ్య ప్రెస్ లో రౌడీలు బాగా తన్నట్టుగా మగాడంటే అలా ఉండాలి. ఏమిటి, మా అన్నయ్య లాంటి మగాడు తోడు నీకు కావాలంటే చెప్పు, పంపిస్తాను. చాలవే. ఊరుకోవే. ఏ మిస్టర్, పిచ్చి పిచ్చిగా ఉందా? కాదు, తిక్క తిక్కగా ఉంది. ఓహో, నువ్వు బాణంతో కొట్టినట్టు నేను ఈ బాక్స్ తో కొట్టానంటే నీ మొహం అల్లం చట్నీ అవుతుంది. అందమైన ఆడపిల్ల అల్లం చట్నీతో కొట్టిన ఐస్ క్రీమ్ లా ఉంటుంది. ఆహా, అయితే తిను ఐస్ క్రీమ్. జో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, పూలవాణి కురిపించారుగా, మల్లెపూల దెబ్బలు చల్లగా ఉంటాయి.
ఎంత మల్లెపూల దెబ్బైనా ఇంత మత్త. ఇంకా మత్తులోంచి బయటికి రండి. వెళ్దామా? వస్తానే. బాయ్. సత్యం 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 గారి ఈ టైంలో ఇక్కడ ఎందుకుంటారు బాబు? ప్రెస్లో ఉంటారు. మర్చిపోయానే. పోనీ, భారత్ గారు ఉన్నారా? ఆ ఉన్నారు. స్నానం చేస్తున్నారు, కూర్చోండి. సరే. అంటుకో నీవే నాకిది.
చిత్రాలు ఒళ్ళోకి చేరాలిది ఆరాధన కాదు స్వర సాధన సారీగా పిచ్చి వేషాలు బడికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పవలసిన దాన్ని బడికి వెళ్లకుండా ఇంట్లో ఇదే నువ్వు చేస్తున్న పిచ్చి పని ఆ నాట స్వరం విన్న వారికి ఎవరికైనా పిచ్చి నరాలు చచ్చి నా నరం నరం నాద స్వరం విశ్వకళా వికీర్ణ సర్వకళా సంకీర్ణ మల్లెపూల మన్మధరావు గారి కచేరి ఈ రోజు మన టౌన్ హాల్లో జరగబోతుంది ఆయనంత బాగా వాయిస్తాడా అది మాటల కందని నాదం మధురమైన వేదం స్వయంగా నువ్వే వచ్చి చూడు రా నాదస్వర్మ బూస్తులతో కర్రే దాంతోనే చాలా గోల్డ్ మెడల్ సంపాదించారు తెలుసా ఎలా పడ్డాడు రంగస్థలానికి నమస్కరించుకుంటున్నా మరి అమ్మ అంటాడేమిటి సరస్వతి దేవిని పిలుచుకుంటున్నాడు సభాసదులకి సంస్కారం నమస్కారం నా బాధాస్వరం నా నాదస్వరం వినడానికి ఇంతమంది చచ్చినందుకు వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఇప్పుడు నేను వాయించబోయేది వాతాపి గణపతి భజే అనే కీర్తన హంసధ్వని రాగం హంసధ్వని రాగం మిమ్మల్ని కాదు పావుని ఎక్కడ నాదస్వరంలో అది వెళ్ళిపోయింది ఇంకా నయం కిందకి పోయింది పైకొచ్చుంటే చచ్చుండేవాడు అంత అదృష్టం కూడానా చూసావా చెల్లి ఆ నాదబ్రహ్మ స్వరానికి నాగుపామే నాదస్వరంలో దూరితే ఇక మనమెంత రా వెళ్ళి పాదాభి వందనాలు చేసుకుందాం వీరెవరు మా అక్క కాంతిమతి వీరెవరు నా చెల్లెలు శాంతిమతి మమ్మల్ని పెద్దాప్ర సిస్టర్స్ అంటారు ఇంకా నయం కాకినాడ అది కూడా అంటారు అది కూడా అన్నారా మీ నాదస్వరం అంటే మా అక్క చెవి కోసుకుంటుంది మరి మీరేం కోసుకుంటారు మా ఇంటికి వస్తే కోళ్ళి కోసుకుంటాం వద్దు అహింసో పరమో ధర్మ అన్నారు మీరు కొయ్యద్దు వంటవాడి చేత కోయించండి బాగుంటుంది మీరు భలే జోకులు వేస్తారండి మన జీవితమే పెద్ద ఆకు తుతు జోకు జోకు మీరు చాలా నవ్విస్తారండి మా ఇంటికి ఎప్పుడు వస్తారు అయ్యా మనకెప్పుడు ఖాళీ ఉందిరా ఈ సంవత్సరం అంతా ఖాళీ లేదండి ఇవాళ తారీఖు ఎంతరా చిన్న ఢోల్ డిసెంబర్ 31 అండి అయితే రేపటి నుంచి సంవత్సరం చివరి దాకా ఖాళీనే త్వరలో మీ ఇంటికి వచ్చేస్తాం వస్తాం అలాగే తప్పకుండా రండి శుభం రా
ఓసోస్ కలెక్టర్ గారు బాగున్నారా? ఏంట అంతయ్యా అలంకిని ఆరోగ్యం అద్దయ్యా. లేవండి లేవండి, బయటికి వెళ్ళి సిగరెట్ పారేసి లోపలికి రావచ్చునా అని అడిగిరండి, అది మర్యాద. అట్టయ్యా అంతా తమర్దయ్యా. దొరగారు రావచ్చా? రండి. కలెక్టర్ గారు కూర్చోమంటారా? కూర్చోండి, కానీ సిగరెట్ మాత్రం కాల్చకండి. అంతా మీదయ్యా. ఏం పని మీద వచ్చారు? నా సారా దుకాణం లైసెన్స్ క్యాన్సిల్ చేసి దాన్ని ఖాళీ చేయమని నోటీస్ వచ్చింది. అవును, దాని అనకుంది మీరేనటగా? ఎస్. దాని చరిత్ర మీకు తెలీదు? మా తాత ముత్తాతలు ఈ అతకల్లు గీసుకునేటప్పటి నుంచి ఆ సారా కొట్టు అక్కడుంది. అంతే, ఎందుకండి హైదరాబాద్కి సారిమినారు, గుంటూరుకి జిన్నా టవరు, అట్టంటిదో మా ఊరికి ఆ సారా దుకాణం అట్టంటిది. అయినా కలెక్టర్ గారు దాని పక్కన బర్రె రావటం మా తప్పు కాదు కదా, అంచేత కావాలంటే ఆ బండి పక్కకు తీయించేసి మళ్ళీ అదే చోట్లో మా సారా దుకాణం పెట్టుకునేట్టుగా మీ చేతుల మీదుగా ఆర్డర్ వేసేయండి. అది సాధ్యం కాదు. మీరు ఆ మాట అంటారు, నాకు ముందే తెలుసండి. చూడండి, పర్మిట్ ఇవ్వక తప్పదో అని చెప్పడానికి వచ్చానా? కాదు, మాకు పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది అని చెప్పడానికి వచ్చానా? కాదు, నేను ఉసుకో అంటే చాలు రౌడీ మోక మీ ఇంటి మీద పడి చెరువుడు ఆడేయగలరు అని చెప్పడానికి వచ్చానా? కాదు, పిల్ల మేక కలిగిన వాళ్ళు నాలాంటి వాడితో పెట్టుకుంటే పెద్ద గొడవలు అయిపోతాయి అని హెచ్చరించడానికి వచ్చానా? కాదు, మరెందుకు వచ్చాను? మీరే కొత్తగా వచ్చిన కలెక్టర్, మేమా ఈ ఊరికి పెద్ద కామందులం, మీకు మేము మాకు మీరు ఏదో ఉడతా భక్తి సాయం చేసుకుంటే ఇద్దరు ఆరోగ్యాలకి మంచిది కదా అని చెప్పడానికి వచ్చాను. ఆ తర్వాత అంత మధుర మీనాచమ్మ దయ్య కానిస్టేబుల్ ఇప్పుడు ఆడెందుకండి? చూడండి ఆక్రమణలప్పారావు గారు, మీరు ఇవ్వచూపింది లంచమని అది అవినీతి అని మీకు తెలియజెప్పడానికి పిలిచానా కానిస్టేబుల్ని? లేదు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా నాకున్న అధికారంతో మిమ్మల్ని ఖైదు చేయమని చెప్పడానికి పిలిచానా? లేదు, మీరన్న మాటలకు మీ తీయని బెదిరింపులకు జవాబుగా మిమ్మల్ని మెడబట్టి బయటికి గడ్డించమని చెప్పడానికి పిలిచానా? లేదు, నోరెత్తకుండా మీరు వచ్చిన దారినే వెళ్ళకపోతే మీ మర్యాద దక్కదోరి చెప్పడానికి పిలిచానా? లేదు, ఏదో మీరు పాత కామందు, నేను కొత్త కలెక్టర్ని కాబట్టి మిమ్మల్ని మర్యాదగా బయటికి పంపించడానికి మాత్రమే పిలిచాను. కానిస్టేబుల్ ఎస్ సార్. వీరికి ఎస్కార్ట్గా వెళ్ళి గేటు బయటికి పంపించు. అలాగే సార్. వెనక్కి తిరిగి చూడకుండా నడిపించుకు వెళ్ళు. మీరు వెళ్ళొచ్చు. చూడండి, మీ తాత ముత్తాతల ఆస్తి తీసుకువెళ్ళండి. కలెక్టర్ గారు నా చేత సాదా దోశ తినిపించేశాడు, మీ చేత రకంగా మసాలా దోశ తినిపించేశాడు. ఎందుకని నాకు హైదరాబాద్ లో ఎంతుంది ఎంతుందని చెప్తారు పలుకుబడి. నాకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించేస్తామన్నారు. ఏది జగస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ కూడా రెడీ అయిపోయాడు అప్పుడే. నేను ఎమ్మెల్యేని అయినాను, కలెక్టర్ గారు అంతా చూశానన్నమాట. హలో, హైదరాబాదా? ఉండనున్నాను హైదరాబాద్ అండి, పోల్లోని. హలో, నేను అప్పారావుని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి పార్టీ సెక్రటరీ గారు. ఏం లేదండి, ఈసారి బై ఎలక్షన్ లో మా ఎల్ఐ గారికి సీట్ వచ్చి తీరాలండి. పార్టీ టికెట్కి ఎంత ఖర్చు అయినా పర్లేదండి, ఆఖరి బ్లాక్ లో కొంటారు కూడా మేము సిద్ధమేనండి. ఏంటండి ఖాయమైపోయిందా? అయితే నామినేషన్ ఏం చేస్తున్నాను, ఏంచుకోమంటారా? అయ్యి బాబా, అయ్యి బాబా, మీ మేలు జన్మలో మర్చిపోలేదండి. నమస్కారం అండి. రే, నీ సీట్ ఖాయమైపోయిందిరా. ఏంటే అట్టయిపోయావో? తాళాల గుర్తుంటే నా చేతిలో ఎట్టండి, నాకు మూర్చి వచ్చే నాకు కంగారు గెలిపించి ఏర్పాట్లో ఉండరా. ఎన్నికలకి ఏ గుర్తుతో ప్రచారం చేయమంటారు అంకుల్? మన లెవెల్కి కత్తిరి గుర్తు అయితేనే కరెక్ట్ గా ఉంటదండి. నాయకులు మంత్రులు చేసేది కత్తిరింపే కదా, కత్తిరి గుర్తు అయితేనే 10 కాలాల పాటు గుర్తుండిపోతాది. నా డాష్ గుర్తు ఊళ్ళో జనమంతా ముద్దరేసి గెలిపించకపోతే డాష్ పచ్చడైపోద్ది. పదా చిన్నారావు. అయ్యా, నేను ఎమ్మెల్యేనై మన రాష్ట్రానికి ఏటి సేవ చేస్తానో నాకు తెలియదు, కానీ అన్ని పేపర్లోనూ ముందు మీ బొమ్మ ఇచ్చి ఆ తర్వాతే నేనే ఎంచుకుంటాను. ముందు మీకు దండేసి ఆ తర్వాతే నేనే ఎంచుకుంటాను. అన్నిట్లోనూ సగం సగం అన్నవరం సత్యనారాయణ స్వామిదే దయ్యా. వస్తానయ్యా వస్తాను. ఏలి ముద్రల ఎల్లయ్యకి ఒక్కసారి చెయ్యను.
మీ నాన్నగారు ఏంటి భారతి అని పేరు పెట్టారు మామలాగా? మా నాన్నగారికి భారతదేశం అన్నా భారత మాత అన్నా చాలా ఇష్టం, అందుకే భారతి అని పేరు పెట్టారు. ఏ నీకు ఇష్టం లేదా? భారతి కాదు, నాకు రతి అంటే ఇష్టం. ఏ రతిదేవి మన్మధుడి భార్య. అబ్బా, ఈ నవమన్మధుడికి రతిదేవి కావాలా? అవును కావాలి, ఇప్పుడే కావాలి, అర్జెంట్ గా కావాలి. పబ్లిక్ రొమాన్స్ సినిమా షూటింగ్ కాదు, చిరుతపులి షూటింగ్. షూట్ చేయమంటావా? నువ్వు దేంతో షూట్ చేస్తావో గాని నేను నా డాష్ తో షూట్ చేస్తే నువ్వు ఈ పిల్ల కలిసి డాష్ డాష్ అయిపోతాను. నేను కూడా డాష్ తో షూట్ చేయగలను, చూస్తావా? కుర్రాడు తిమ్మిరిగా ఉన్నాడు బామ్మర్ది, కలెక్టర్ కొడుకు కదా. అవునవును, ఈ పిల్ల కలెక్టర్ గారి కోడలవుతుంది కదూ. అయితే మనం ముందుగా ముద్దుల కలెక్షన్ మొదలు పెట్టి డాష్ చేస్తే సరిపోతుంది. మర్యాదగా చెప్తున్నాను, దూరంగా ఉండు, లేకపోతే పచ్చడైపోతారు. మేం పచ్చడవడానికి రాలేదురా, నిన్ను పచ్చడి చేయడానికి వచ్చాం. నువ్వు కలెక్టర్ కొడుకు అయితే నాకు ఒక లెక్క, రేపు మా డాడీ ఎలక్షన్ లో గెలిచి మినిస్టర్ అయితే నేను మినిస్టర్ కొడుకుని అవుతాను. మినిస్టర్ల దగ్గర కలెక్టర్ తొత్తులు. నోర్ మై, నాతో ఏమైనా మాట్లాడు, మధ్యలో మా నాన్నగారి విషయం తేవద్దు. ఏ మీ నాన్న ఏమన్నా రెండు కొమ్ములతో పుట్టాడా? చూద్దాంగా, రేపు పొద్దున ఎందరి బూట్లు నాకుతాడు. బూట్లు నాకు కాల్సింది మా నాన్నగారు కదా. నువ్వు? గుడ్ మార్నింగ్ సార్. హలో ఇన్స్పెక్టర్, వాట్ బ్రింగ్స్ యూ హియర్? కొంచెం రఘుబాబు గారితో పనుండి. నాతోనా? అవును, నిన్న మీరిద్దరు అబ్బాయిలు కొట్టినట్టు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఒకరు అప్పారావు గారు అబ్బాయి, మరొకరు ఎల్ఐ గారు అబ్బాయి. మీరు పర్మిషన్ ఇస్తే స్టేట్మెంట్ తీసుకుంటాను. దీనికి నా పర్మిషన్? తప్పు చేసిన వాడు కలెక్టర్ కొడుకైనా చీఫ్ మినిస్టర్ కొడుకైనా ఒకటే. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. బాబు అసలు ఏం జరిగింది? చెప్తాను, రాసుకోండి. నాన్సెన్స్, అసలు పోలీసులు లాయలు వెతుక్కుంటూ రావడం ఏమిటి? ఆవేశపడకండి బాబు, నేను అడుగుతానుగా. అడిగితే ఏవో కాకమ్మ కథలు చెప్తాను. కథలు కాదు నాకు కావాల్సింది, కారణం. కారణం నేను చెప్తాను నాన్న. ఏం చెప్తావు? పోలీసులకు ఏం చెప్పి పంపాను? నిజం చెప్పి పంపాను. ఏమిటా ఘనత వహించిన నిజం? వాళ్ళిద్దరూ నా స్నేహితురాలి, నా ఎదురుగుండానే అల్లరి చేయిపోయారు. అప్పుడు అమ్మాయికి నేను తప్ప వేరెవరు సహాయం లేరు. సహాయం అంటే ఎదుటి వాళ్ళని చావగొట్టడమా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇటువంటి దౌర్జన్యాలు చేయొద్దని. నాన్న, కేవలం అమ్మాయినే కాదు, ఆ రాస్కల్స్ మీ గురించి కూడా అడ్డదిడ్డంగా వాగారు. నువ్వు మాత్రం నన్ను ఉద్ధరించింది కలెక్టర్ గారు అబ్బాయివు కాబట్టి నువ్వు వాళ్ళని కొట్టావని, నేను నా ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తున్నానని రేపు వాళ్ళు ప్రచారం చేస్తారు. అది నాకు గౌరవమా నీకు గౌరవం? అయినా ఈ గొడవ అంతా నిన్న జరిగితే పోలీసులు వచ్చే వరకు నాతో ఎందుకు చెప్పలేదు? మీరు కోపడతారని తెలుసు, అందుకే చెప్పలేదు. పెద్దవాళ్ళు కోపడతారని జరిగింది చెప్పబోతే ఎట్లా? చూడు, పెద్దవాళ్ళు ఎప్పుడూ పగవాళ్ళు కారు. మీ మేలు కోరేవాళ్ళు, మీ గొప్పతనానికి గర్వపడేవాళ్ళు, అది తెలుసుకుంటే చాలు. ఇలాంటి తొందరపాటు పనులు ఎప్పుడు చేయి. ఊళ్ళో ఉన్న తల్లొప్పులు చాలక ఇంట్లో ఉన్న కన్నకుడు కూడా తల్లొప్పు అయితే లేనిపోని గొడవల్లో తలదూర్చి నాన్నగారి మనసు ఎందుకురా బాధ పెడతాం? ఇది లేనిపోని గొడవ ఎందుకైందమ్మా? నాన్న కోసమే గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది. నేనేదైనా సహిస్తాను, కానీ నాన్నను ఎవరైనా పల్లెత్తు మాటంటే ప్రాణం తీస్తాను. హాయ్ రవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంట్లో గొడవ ఏందా? మామూలుగా. మామూలైతే అంత బిగుసుకున్నాడు ఎందుకు? మామూలుగా మాట్లాడచ్చుగా. బిగువు బట్టలు వేసుకుని బిగుసుకుపోయింది నువ్వు. ఆడపిల్ల బట్టల గురించి కమెంట్ చేసినా? మరేం చేయను, కౌగులించుకోనా? అమ్మో, అసలే బిగు అంటున్నావు, చిరిగిపోవు బట్టలు. చిరగకుండా పట్టుకోనా? నలిగిపోతాయి. నలిగిన కొద్దీ సింగారమేగా, పట్టకైనా ఒంటికైనా. అదిలా నలుగు పెట్టించుకో, తెలుస్తుంది. Thank you.
నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా బలపే నమ్ము. సాజుల పక్క జల్లెడ పట్టి తెచ్చానమ్మో, అందం పెట్టి తీర్చాలమ్మో నాకలి, నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంత బలపేనమ్మో. కసి కోరిక నన్ను కౌగిల్చగా నిన్ను కౌగిళ్ళ కరిగించగలే జాబి పుట్టాలా, నడుముతుంటే నడుములోన నడకే పుట్టాల ఉడుకే పట్టాలి. నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా బలపేనమ్మో. పాలెం నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శ్రీ వేలుముద్రల ఎల్లయ్య గారు 12,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నేను భరించలేదు. దానికి వేయదు, అది సజీవ సన్నాయి, ఆ దండ బరువుకు బెండ్ అయిపోతుంది. మీరు బాధపడకండి, దాని బరువు బాధ్యతలు మేము చూసుకుంటాం. ఇలా ఇవ్వండి. కూర్చోండి అయ్యా. రండి కూర్చోండి. తమరు ఏం తీసుకుంటారు? ఏం దొరికితే అది. అపార్థం చేసుకోకండి అయినా. అయ్యా ఇంకో నెలాళ్ళ వరకు నేను పబ్లిక్ కచేరీలు ఏమి చేయదలుచుకోలేదు. నెల తర్వాత నీ డోలు శృతి చేసుకుని నాకు కనిపించు. తమరు ఎక్కడుంటారని కనిపించమంటారండి? వారి నాథం ఆగేదాకా ఇక్కడే ఉంటారు. అది నాయనా, ఇన్నాళ్ళు నీకు తోచిన సహాయం చేశావు, నీకు తోచినట్టు వాయించావు. నీకేదన్నా ధన సహాయం చేద్దాం అనుకున్నా ఇవాళ ఆదివారం ఆంధ్ర బ్యాంక్ సెలవు, ఏమనుకోవద్దు. పర్వాలేదు, నేను ఇస్తాను రండి. నీ ప్రశ్నలతో ఆయన వేధించుకు. ఈ సన్నయ్యని ఒక్కసారి వాయించరు? ఇప్పుడు నువ్వు విసిగిస్తున్నావు ఎందుకు? ఏం లాభం లేదు, ప్రస్తుతం నేను చాలా బలిసిపోయి ఉన్నాను. చచా అలిసిపోయి ఉన్నాను అని చేత విశ్రాంతి తీసుకోవాలి. రాత్రికి హాయిగా ఆనందంగా వాయిస్తాను సన్నాయి. ప్రస్తుతానికి పడగది ఎక్కడుందో చూపించండి. అలాగే రండి చూపిస్తాను. చట్టానికి కళ్ళు లేవు. సన్నాయి కన్నాలుంటాయి పరా.
వద్దా వద్దసా వద్దండి. ఇదేంటయ్యా వాళ్ళంత పేమతో దండలయ్యాలని వస్తే వద్దంటావో? నేను మీ సపోర్టాతో మంత్రిని అయిపోయానండి. ఇది హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేసేప్పుడు వేసిన దండ. దీంతోనే మీకు కనిపించాలని వెళ్ళిపోతు చేశాను. హైదరాబాద్ లో వేసిన దండ ఎండిపోక ముందే వచ్చినా కాళ్ళకు దండం పెడతావు. శబాస్, ఇదయ్యా విశ్వాసం అంటేనో? పట్ట ఉండండి. మళ్ళీ ఏమైందయ్యా? ఇప్పుడేసి వేసుకోండి వేసుకోండి. ముందుకొచ్చేసి చూడండి, ఎవలెవలు నాకు దండలు వేసారో ఎవలెవలు ఎయ్యనేదో నాకంత జ్ఞాపకమే. చేసిన వాళ్ళకి చేస్తాను, ఎయ్యిన వాళ్ళకి చేస్తాను. ప్రజాసేవ, ప్రజాసేవే నా ప్రధాన కర్తవ్యం. సరేలేవో, లోపలికి వెళ్దాం పద. లోపలికి పదేటి? సగౌరవంగా ఆహ్వానించుకోండి లోపలికి. అలాగే ఆహ్వానిస్తున్నాను, లోపలికి పదవయ్యా. పదవయ్యా ఏటి? అండి అండి అనాలి. నేను ఇప్పుడు మంత్రి గారిని. అలాగే మంత్రి గారు, లోపలికి దయచేయండి. లెర్న్ మేనర్స్. ప్రజాసేవ 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 అంటావు ఇంతయ్యా? అంటే ప్రజాసేవ చేయడానికి మంత్రి అవ్వక్కర్లేదు, సీపురుచుకుని ఈదురుడిచినా ప్రజాసేవే అవుద్ది. సైలెన్స్. ఇప్పుడు నేను మంత్రిని, అవన్నీ నేను చూసుకుంటాను. నీకేటి కావాలో బేగి అడుక్కో, అడుక్కో బేగి. సరే, నా గుండెల మీద కుంపట్లో కూర్చున్న కలెక్టర్ని ఉద్యోగంలోంచి పీకిచ్చేయండి. కుదరదు. పోను ట్రాన్స్ఫర్ చేయించండి. కుదరదు. ఇది ఎక్కడ కూడవండి. ఏ జరిగినా కుదరదు 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 అంటారు. కుదరదంటే కుదరదు అంతే. మరి అట్ట అంటే ఎట్టకండి. ఆ కలెక్టర్ ఈ ఊళ్ళోనే ఉంటే మన చెయ్యి అరదు, కాలు కదలదు, నోరు పెగలదు. ఒక పని చేద్దాం, మనమే నెత్తిని కొట్టేసుకుని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదాం, బాగుంటది. ఆ కలెక్టర్ ఉద్యోగం నుంచి పీకించేస్తే ఒక్కరోజులోనే మన ఖర్చంతా తీరిపోతాది. అలా కాకుండా ఆ నిక్కడే ఉంచేసి మన చెప్పు కింద తేలిలాగా తొక్కియాలి. రోజు వాడి కళ్ళమ్మట రక్తం బొట్టు పడాలి, అది చూసి నేను ఆనందించియాలి. అది కిటుకు. వారిని అమ్మ ఎల్లయ్యా, ఎంత ఎదిగిపోయావురా. షట అప్, షట అప్. నీకిదే నా పోస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నా ఎల్లయ్యా పుల్లయ్యా అని పిలిచేవో కబడ్తా. సర్లేండి మంత్రి గారు, ఫోన్ చేద్దాం రండి. చెయ్యొదులు, మంత్రిని నాశయ్యట్టుకుంటావేటి. పైగా భోజనమేటి? డిన్నర్. అంటే? అంటే అన్నం. మధ్యాహ్నం పూట తినే అన్నాన్నే డిన్నర్ అంటారు. దానికి కూడా నాకు టైం లేదు. అవతల పేపర్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసాను, వెళ్ళిపోచ్చేస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఈ దేశాల నుంచి నాకు టెలిఫోన్లు వస్తే రిసీవింగ్ చేసుకో అంతే. నమస్కారం. ఏటయ్యా కలెక్టర్, ఈ దండ్లన్నీ వేసి నన్ను కాకా పట్టియ్యాలనుకుంటున్నావేటి? ఈ పప్పులు మనకాడ ఉడకవు. మన జిల్లాలో పనులన్నీ సక్రమంగా జరగాలి, ప్రజలందరూ నాశనమైపోవాలి, అదే అదే బాగుపడిపోవాలి. నేదంటే నీ మీద క్షమశిక్షణ చర్య తీసుకోగలను. రండి కూర్చో. నమస్కారం అండి. రండి. నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, అక్కడ. మీరు ఇలా రండి సార్. తీసుకో ఫోటో, కూర్చోండి. పేపర్ వాళ్ళందరికీ నమస్కారాలు. నేను తొలిసారిగా మంత్రి కుర్చీ ఎక్కేశాను కాబట్టి మన రాష్ట్రానికి ఎలాంటి సేవ చేస్తానో, ఎలాగ బాగు చేస్తానో మీరంతా గుచ్చి గుచ్చి అడిగేయాలనుకుంటున్నారు. నేను డబల్ రెడీగానే వచ్చేసాను. అడుక్కోండి అడుక్కోండి. ఎన్నికలైన వెంటనే మనకు యూనివర్సిటీ వస్తుందన్నారు, ఎంతవరకు వచ్చిందో చెప్తారా? ఎంతవరకు వచ్చిందయ్యా కలెక్టరు? జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టడం సాధ్యపడదని పైవాడు తెలియజేశారు. దాని గురించి మర్చిపోవడం మంచిది. మర్చిపోవటమేటి? మర్చిపోవడానికి ఇదేమన్నా మన ఇంటి సంగత, పెద్దల సంగతి, ఎలాగ మర్చిపోతాం? ప్రైవేటుగా నేను టెండర్లు పిలిపించైనా సరే ఆ యూనివర్సిటీ పెట్టించేస్తాను. అప్పటిదాకా మీరు ఈ సంగతి ఒగ్గియండి, పేపర్లు రాసియకండి, తర్వాత అడుక్కోండి అడుక్కోండి. కాశీ నుంచి గంగానది పాయన ఒక దాన్ని తెచ్చి మన ఊరిని అపరకాశీ చేస్తామన్నారు, దాని విషయం? దీనికేటంతవయ్యా కలెక్టరు? ఊళ్ళో ఉన్న మురిక్కాలవలు శుభ్రం చేయగలిగితే చాలు, కాశీలు ప్రయాగలు మనకు తేరక్కర్లేదని ఊళ్ళో ఉన్న ప్రజలు మొత్తుకుంటున్నారు సార్.
మంచి సమాధానం చెప్పకూడదని ఒట్టేసుకున్న వెటయ్యా. పేపర్లో పడే సమాధానం ఒక్కటి చెప్పేటి. నేను చెప్పగలిగిన సమాధానాలు ఇవే సార్. అయ్యా మీ సొంత విషయాలు అడగొచ్చా? అసలు మీరు అడగాల్సినవన్నీ అయ్యే, అనవసరంగా ఊళ్ళో పోగొట్టాలని అడిగేస్తున్నారు. అడుక్కోండి అడుక్కోండి బేగే. చాలా మంది మంత్రులు మంత్రి కాగానే ముందు ఇల్లు మారుస్తారు, తర్వాత పార్టీలు మారుస్తారు. మీరు పేరే మార్చుకున్నారని విన్నా? అవును, నా పేరు ఇప్పుడు ధర్మేంద్ర. ధర్మంగా ఇంద్ర పదవి లాంటి మంత్రి పదవిలోకి వచ్చేసాను కాబట్టి ధర్మేంద్ర అని మార్చేసుకున్నాను. పెద్ద పెద్ద అక్షరాలతో రాసియండి. పేరు మార్చుకున్నారు బానే ఉంది, మరి మీ భాష మారలేదే. అమ్మమ్మమ్మమ్మ, అది నా తల్లి భాష, దానిలాగా మర్చిపోతాను. గెలిచిన తర్వాత పెదలైనా మర్చిపోతాం, గాని తల్లిని మర్చిపోతామా? తల్లి భాషని మర్చిపోతామా? నేను ముఖ్యమంత్రిని కాదు ప్రధానమంత్రినైనా సరే నా తల్లి భాషలోనే మాట్లాడతాను. ఇది కూడా రాసియండి. సరే ఇక మేము వెళ్ళొస్తాం. ఎల్లయ్యేటి పుల్లయ్యేటి, నన్న ఎదవ పేరుతో పిలుస్తావేటి? నా పేరు ఇప్పుడు ధర్మేంద్ర. క్షమించండి, ఎల్లయ్య అనేది వెధవ పేరు అని మర్చిపోయామండి. వస్తామండి. ఓ ఫోటో తీసుకోండి. చాలా తీసామండి. మరోటి తీసుకోండి. గవర్నమెంట్ సొమ్మే కదా, మీదేటి పోతాది. అసరే ఈ కలెక్టర్ గారు చెప్పింది ఏంటి పేపర్లో రాసికండి, ఆయనకేటి తెలవదు. మరి నేను వెళ్ళిపోచ్చేస్తానండి, సెలవు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడియ్యాలి, నన్ను ఫాలో ఇంగవ్వు. ఇన్స్పెక్టర్ తలుపు తీ బేగే. సార్. ఏటలాగా పరిశీలించి చూస్తున్నావు. మేమున్న చోట సింగిల్ కుర్సీయే ఉంటది, ఆ సింగిల్ కుర్సీలో మేమే కూర్చుంటాము. అసరే పేపర్ వాళ్ళకి నువ్వు ఇచ్చిన జవాబులేటి? ఏం సార్, నేను మర్యాదగానే చెప్పానే. మాటల్లో మర్యాద ఉంటే సరిపోతాదేటి? మొన్న నా పాదయాత్రలో ఏటైంది, గోదావరి బిడ్జి ఊరికి అడ్డంగుంది, దాన్ని తీసుకెళ్లి గొల్లపోల్లో ఎట్టియండి అన్నాను. గోదావరి కలెక్టర్ ఉమ్ము అన్నాడు. నువ్వేటి పెద్దానికి అంటవు? సార్, మీరు చెప్పే ప్రతి మాటకు ఊ అనే డూడూ పసవనలు కారు కలెక్టర్. వాళ్ళు దేనికో ఊ అంటే మీరు మరి దేనికో ఊ అనుకుని ఉంటారు. ఎన్నికల గందరగోళంలో ప్రజల ముందు మీరు ఏవేవో వాగ్దానాలు చేస్తారు, వాటన్నింటినీ అమలు పరచడం ప్రభుత్వ యంత్రాంగానికి సాధ్యం కాదు. మీరు చెప్పే మాటలకు ఇక్కడ జరిగే పనులకు ఎప్పుడు పొంతన ఉండదు. ఏటయ్యా ఇది, పెద్దలందరికీ నేను మీటింగ్ ఇస్తుంటే నాకు నువ్వు ఇచ్చేస్తున్నావేటి మీటింగ్? నేను తలుచుకుంటే నిన్ను ఏడు చేయగలను ఎరికేనా? ఏం చేస్తారు? నీ ఉద్యోగం ఊడబీకిం చేసి నిన్ను కొంపకి తోలీయగలను. తోలీయడానికి నేను ఏగని దోవనే కాదు కలెక్టర్. మీరు తలుచుకుంటే నన్ను ఏ మారుమూలకో ట్రాన్స్ఫర్ చేయగలరు అంతే. కానీ నేను తలుచుకుంటే డైరెక్ట్ గా రాజకీయాల్లోకి దిగి మంత్రే కాదు ముఖ్యమంత్రినే కాగలను. కానీ మీరు మంత్రి పదవి దిగిపోతే నాలాంటి కలెక్టరే కాదు, కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్ కూడా కాలేరు. వస్తా. ఇతగాడు నిజంగానే దిగిపోతాడేటి రాజకీయాల్లోని? అనవసరంగా రెచ్చగొట్టేశానా? అయ్యో అయ్యో అయ్యో, ఏం జరిగింది, ఏం జరిగిందిరా? అయ్యో వెళ్ళిగా, ఇన్ని గాయాలు ఎలా తగిలాయిరా? మళ్ళీ ఎవరితోనన్నా పోట్లాడావా? వెళ్ళిగా. లేదమ్మా, లారీ యాక్సిడెంట్. అయ్యో రామా, ఉండు, మీ నాన్నగారు ఫోన్ చేస్తాను. అయ్యో. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. మన రవికి లారీ యాక్సిడెంట్ అయిందండి. లారీ యాక్సిడెంట్ అయిందా? హలో బాబు, యాక్సిడెంట్ అయిందా? అవునన్న, ఒక గర్భిణీ స్త్రీ, పాపం గుడ్డి మనిషి, హాస్పిటల్కి వెళ్తుంటే అడ్డంగా బ్రేకులు తప్పిన లారీ వస్తుంటే ఆమెను కాపాడాను. వెరీ గుడ్. ఒక గర్భిణీ స్త్రీని అందులోనూ గుడ్డిదాన్ని కాపాడడానికి నువ్వెన్ని దెబ్బలు తిన్నా నాకు సంతోషం. ఈ దెబ్బలన్నీ రేపటికి సర్దుకుంటాయిలే. పాపం, ఆ గర్భిణీ స్త్రీ ప్రసవించిందా? అయ్యింది నాన్న, ఈ గాయాలతోనే వెళ్ళి ఆమెను హాస్పిటల్లో చేర్పించాను. కొడుకు కూడా పుట్టాడు. చాలా సంతోషం. కొడుకుని తల్లి తీరా చూసుకుని మురిసిపోయి ఉంటుందా తల్లి? ఎంత మురిసిపోయిందో, ఎన్ని ముద్దులు పెట్టిందో పాపం. వాడికి అచ్చం వాళ్ళ నాన్న పోలికలని చెప్పి పొంగిపోయింది. అలాగా గుడ్డి మనిషి బిడ్డను ఎలా చూసుకుంది బాబు? అది 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 ఏది? షట్ అప్ యు స్వీట్ ఫూల్. చూడు, అందరినీ ఫూల్ చేయడానికి వేషాలు వేస్తావా? వేషాలు ఊరి గడుగ్గాయి, నన్ను ఏప్రిల్ ఫూల్ చేశాడు. మరి
ఈ సంవత్సరం కూడా నేను నీ దగ్గర పూలు అయిపోయానరా. సారీ అమ్మా, నాన్నని పూలు చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అరే అది కుదరదు. అయినా నువ్వు అమ్మని పూలు చేయడం ఏమిట్రా? నేను చూసి ఊరుకుంటా అనుకున్నావా? ఆమె గంటగా నిలబడడానికి నేను ఇక్కడ ఉన్నాను. మైండ్ ఇట్, కమాన్ వచ్చేద్దాం. మన స్కూల్ వారిస్ట్ కోసం సందర్భంగా బహుమతి ప్రదానం చేయటకు విచ్చేసిన మిస్సెస్ లక్ష్మీరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. బెస్ట్ స్టూడెంట్ వసంత, 9th B. ఆగమ్మా, సంగీతం వసంత 1st ప్రైజ్, రన్నింగ్ రేస్ వసంత 3rd ప్రైజ్. ఇన్ని బహుమతులు ఏం చేసుకుంటావమ్మ నువ్వు? ఇంటికి తీసుకువెళ్ళి మా నాన్నగారికి చూపిస్తాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? కలెక్టర్ గారింట్లో వంట చేస్తారు. ఓ, మా రంగయ్య కుతురువా నువ్వు, వెరీ గుడ్. ఆంటీ, అన్నిట్లో 1st ప్రైజ్లు వచ్చాయి కానీ రన్నింగ్ లో 3rd వచ్చాను. ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం 1st ప్రైజ్ తెచ్చుకో. చూడు, రేపు మా ఇంటికి రా, కలెక్టర్ గారితో చెప్పి నీకు స్కాలర్షిప్ ఏర్పాటు చేయిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటి, మన రంగయ్య కూతురు అంత బ్రిలియంట్ స్టూడెంటా? అవునండి, అన్నిట్లో 1st. ఎంత ముద్దుగా ఉందనుకున్నారు, రేపు మన ఇంటికి రమ్మనమని చెప్పాను. ఏమండి, మీరు ఆ పాపకి స్కాలర్షిప్ ఏర్పాటు చేయండి. అలాగే. హలో, ఎవరు? మేడం, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, వసంతని. వసంతకి ఏమైంది? ఎవరో రౌడీలు స్కూల్ ప్రక్కన ఉన్న సారాగుట్లో రేప్ చేసి చంపేశారు. లక్ష్మి, ఏమండి, వసంతని ఎవడో దుర్మార్గుడు పొట్టను పెట్టుకున్నాడట. ఏం జరిగింది? స్కూల్ ఫంక్షన్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఒంటరిగా వస్తూ ఉంటే సారా కుట్లో ఉన్న రవిడీని చూసి ఇక్కడికి తీసుకొచ్చి అగాయిత్యం చేసి ఉంటారు సార్. ఏమిటండి అన్యాయం? పిల్లలు చదువుకునే స్కూల్ పక్కన సారా కొట్టు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం ఏమిటండి? ముక్కు పచ్చలారని ఆ పసిబిడ్డని ఎంత దారుణంగా పొట్టను పెట్టుకున్నారో చూడండి. దిస్ ఈజ్ అన్పార్డనబుల్ క్రైమ్. ఇలాంటివి జరిగితే పసిపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా వెనకడతారు. మిస్టర్ ఎస్పీ, ఆ సారా దుకాణానికి అలవాటుగా వచ్చే తాగుబోతులందరినీ కనుక్కుని వెంటనే అరెస్ట్ చేయండి. అలాగే సార్. అసలు ఆ పర్మిట్ వెంటనే క్యాన్సిల్ చేయమని మీకు డీవో లెటర్ పంపించాం, ఏం చేశారు కమిషనర్? క్యాన్సిల్ చేశాను సార్. ఇవి ఆఫీస్ ఆర్డర్ కాపీస్, అయినా అక్కడ రహస్యంగా సారా వ్యాపారం జరుగుతుందని తెలిసింది. పైగా వాళ్ళు మన మంత్రి గారి మనసు. దిస్ ఈస్ నాన్సెన్స్. వాళ్ళు అసలు మనుషులేనా? అందుకే ఆ సారా దుకాణం ఉన్న బిల్డింగ్ వెంటనే పడగొట్టించి ఏర్పాటు చేస్తాను. ఆ స్థలం ప్రభుత్వానికి. ఐ షాల్ టాక్ టు సిటీ ఇంప్రూవ్మెంట్ చైర్మన్. 24 గంటల్లో ఆ బిల్డింగ్ నేలబట్టం కావాలి. అర్జెంటుగా నా బిల్డింగ్ కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చాడయ్యా కలెక్టర్. అంతా కాలవర్తి కన్నప్పదయ్యా, రేపు సాయంత్రం కల్లా నా బిల్డింగ్ కూలిపోతాయా? ఏటి, 24 గంటల్లో ఎన్ని పోటు పొడిచి పడగొట్టించడానికి అదేమన్నా గవర్నమెంట్? ఏటి, ఇటిక్ గోడలతో కట్టిన ఇల్లు ఆడి తరమా, ఆడి బాబు తరమా? నువ్వు బేగి బస్సులో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోచ్చి. బస్సులోనా? నీకు ఇంగ్లీష్ పీస్ బొత్తిగా తెలవదేటి. బస్సు అంటే ఎయిర్ బస్సు, విమానం అది. రేపు ఉదయానికల్లా నువ్వు వెళ్ళిపోచ్చేస్తే ఈలోగా నేను స్టే ఆర్డర్లు పుట్టించేస్తాను. అవి ఎట్టుకెళ్ళిపోయి బిల్డింగ్ పడగొట్టకుండా ఆపించుకుందు గాని. నేను ఎల్లుండికల్లా మనూరు టూర్ మీద వచ్చేస్తాను, అప్పుడు నేనే పర్సనల్ గా చూసుకుంటాను. అట్టగే ఎంత బయలుదేరి వచ్చేస్తానా? రంగయ్య కూతురు పోయినప్పటి నుంచి అదోలాగా ఉన్నారు. మీరు చేయవలసింది చేశారుగా. మూడు అదే వస్తుంది, షటిల్ ఆడదాం రండి. అమ్మా, నువ్వు అంపైర్గా ఉండు, పద నాన్న. రెడీ? అవుట్. నాట్ అవుట్. అదేమిటమ్మా అవుట్ అయితే నాట్ అవుట్ అంటావు? అంపైర్ అన్న తర్వాత ఆవిడ ఏం చెబితే అది వేదం. గీత దాటిందని నువ్వంటున్నావు, దాటలేదని ఆవిడంటుంది. నిజానికి న్యాయానికి మధ్య కూడా అంత సన్నని గీత అడ్డ ఉంటుంది, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. బిల్డింగ్ పడగొట్టకుండా అప్పారావు గారు స్టే ఆర్డర్ తీసుకొస్తున్నాడట సార్. ఇస్ ఇట్? ఆర్డర్స్ తీసుకురావడానికి ఆయనే స్వయంగా ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారట సార్. ఐ సి. ఆర్డర్స్ రావాలి కదా, అవి అందిన తర్వాతే వీఆర్ ఆన్సర్. అంతవరకు నా ఆర్డర్స్ అమలుపరచండి. ఓకే సార్. కమాన్ బాబు, ఏమిటి ఆలోచిస్తున్నావు? నిజానికి న్యాయానికి మధ్య చాలా సన్నని గీత అడ్డుందన్నారు కదా,
దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇక ఆట చాలు. కలెక్టర్ ఆఫీస్కి పోనీ. వెళ్ళిన పని అయిందండి. అయింది. అంత హైదరాబాద్ ఆంజనేయ స్వామి దయ అన్నట్టు మన బిల్డింగ్ మీదకి మనుషులు ఇంకా పోలేదుగా. పోలేదనుకుంటండి. అయితే త్వరగా పోని. ఆయ్ కావాల్సింది ఇక్కడికైతే. ఏంట్రా మాసం ఈ ప్రశ్న తీసుకొచ్చాను అటు కాదు ఇటు ఈ నలుగు పిండి ఈ పసుపు కొంకు ఈ కాదు ఏంట్రా నీకు తొడడానికి నాకెందుకు నేను చెప్తారా ఒరేయ్ నీ బిల్డింగ్ పడిపోయి ఆ చోటంతా చదునే వరకు నువ్వు ఇక్కడే ఉంటావు ముక్కు పచ్చలారిని వసంత ప్రాణాలు తీసింది వీడి బిల్డింగేగా వీడి బిల్డింగే వీడి బిల్డింగే వీడి బిల్డింగే ఆ బిల్డింగ్ కాపాడడం కోసం స్టే ఆర్డర్ తీసుకొస్తాడు ఏదమ్మా స్టే ఆర్డర్ పాడైపోవడానికేగా చూడు ఆ బిల్డింగ్ లో ఆ పిల్లకి ఏ అవమానాలు జరిగాయో అవన్నీ నీకు చేస్తాం ఏది విప్పు పట్టలు నాకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు పెద్దాపురం పెద్ద ఈ చాప్ మీద కూర్చో పాప ఈ చాప్ మీద కూర్చోవాల్సింది కాదు పద్ధతి ప్రకారం 3 రోజులు కూర్చొని అవసరం లేదు కానీ సాయంత్రం వరకు కూర్చుంటే ఆ సారా కొట్టు పడిపోతుంది కూర్చో నమస్తే సార్ ఎవరికి కావాలి నీ బోన్ నమస్కారం నువ్వు చేసిన పనేటయ్యా కలెక్టరు నేనేం చేశాను సార్ నువ్వు కూర్చోడానికి లేదు నేను నీ ఆఫీస్కి వచ్చినప్పుడు నన్ను కూసోబెట్టే వేటి నువ్వు అందుకని నువ్వు నా కాడ చేతులు కట్టుకుని నిలబడే మాట్లాడాలి అంత తప్పు నేనేం చేయలేదు స్టే ఆర్డర్ ని కేరింగ్ చేయకుండా మా ఓడి బిల్డింగ్ ని పడగొట్టించేయడం తప్పు కదా నాకు ఆర్డర్లు అందలేదు అబ్బా ఎట్టా అందుతో చేశా నీ కొడుక్కి ఓ కిర్రెక్కిచ్చి ఆ పేపర్ రోడ్ ఆఫీస్ లో సకల మర్యాదలు చేసి బందీగా ఉంచావుగా బందీగానా మిమ్మల్ని ఇదిగో ఇదిగో ఏం తెలవనట్టుగా మాట్లాడు బాక అమ్మో అమ్మో నీ కొడుకు అప్పుడే చెప్పానయ్యా సత్యకం లేకుండా చేస్తానని మా అబ్బాయ అవును మీ వాడే నీకు తెలవకుండా చేశాడంటే నమ్మీయడానికి మేము ఎర్రి కొంకలం అనుకుంటున్నా వేటి చేతిలో మడుతున్నారు కదా అని అధికార దుర్వినియోగం చేస్తావా నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు తెలిసి చేసినా తెలవకుండా చేసినా తప్పు తప్పే మీరేం చేస్తారో చెయ్యండి కానీ ఈ విషయం మొదటిసారిగా నేను ఇప్పుడే వింటున్నాను ఇంకా చేసేందుకేముందయ్యా ఏమి చేయడానికి లేకుండా పక్కటి బందుగా బిగించి పారేసావుగా అసలు ఈ దేశానికి చేయడ పురుగులు మీలాంటి ఆపేసర్లయ్యా హోల్డ్ యువర్ టంగ్ ఏటది ఐఏఎస్ పాస్ అయ్యా ఒక దాని కస్సు బుస్సుమన్ 4 ఇంగ్లీష్ కూతురు కూస్తే సరేటి ఇంగితం ఉండాలి ఏట సూపేటి మా అప్పారావు ఎంత గొప్పోడు ఎంత దేశభక్తుడు ఎంత ధర్మదాత అలాంటి తోడికి ఈ గతి పట్టిస్తావా ఇంకా దిష్టి బొమ్మ నాకు నిలబడతావేటి కొంపకెళ్ళిపో వెళ్ళిపో నీ కొంపలా కురిసియాలో మాకు బాగా తెలుసు వెళ్ళిపో అవును నేనే అప్పారావుని కిడ్నాప్ చేసి శ్రీనివాసరావు ప్రెస్ లో దాచింది నువ్వేనా అవును నేనే స్టే ఆర్డర్స్ చిచ్చి పారేసింది నువ్వేనా అవును నేనే అతనికి చీర కట్టి గాజులు తొడిగించి అవమానించింది నువ్వేనా అవును నేనే 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 నిజానికి న్యాయానికి మధ్య సన్నని గీతుందన్నారు మీరే ఆ గీతను ఎవరి అవకాశానికి వాళ్ళు దాటేస్తుంటే నేను కూడా ఆ గీతను దాటడమే న్యాయం అనిపించింది దాటాను దాటవలసిన అవసరం నీకే వచ్చింది దాటకపోతే ఆ బిల్డింగ్ పడగొట్టించగలరా పడగొట్టించడం న్యాయం కాదా మీ న్యాయానికి మీ న్యాయమే అడ్డమైనప్పుడు ఇంకెందుకు అన్యాయం అందుకే నేను నమ్మిన న్యాయాన్ని గెలిపించాను కానీ నన్ను నువ్వు ఓడించావు అతను ఎటువంటి వాడైనా సరే
ఆ మినిస్టర్ ముందు నన్ను తలెత్తుకోకుండా నిలబెట్టావు, నన్ను అనగానే మాట్లాడిపించావు. నువ్వు చేసినవన్నీ కలెక్టర్ కొడుకుగా చేశావని, నాతో సంప్రదించే చేశావని నిందలు వేస్తున్నారు వాళ్ళు. నాకింతకన్నా అవమానం ఏం కావాలి? ఐఎమ్ సారీ నాన్న, నేనేదో చేశాను వాళ్ళు అంటున్నారే, అది కాస్త నిరూపించమనండి వాళ్ళని. ఐ సీ, వాళ్లే నిరూపించనక్కర్లేదు మిస్టర్ రవి. మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న జిల్లా అధికారిగా నేనే నిరూపించి నిన్ను నేరస్తుని చేయగలను. నువ్వు ఎంత గొప్ప ఆశయంతో చేసినా తప్పును గౌరవించడం నాకు సాధ్యమయ్యే పని కాదు. ఓకే, నవ్ కమ్ టు ది పాయింట్. ఎయిర్పోర్ట్కి మారువేషం వేసుకెళ్లి కారు తోలింది నువ్వేనా? నేను కాదు. అప్పారావుని కిడ్నాప్ చేసింది నువ్వేనా? నేను కాదు. స్టే ఆర్డర్స్ ని చించి పారేసింది నువ్వేనా? నేను కాదు. అతనికి చీర కట్టించి గాజులు తొడిగించి అవమానించింది నువ్వేనా? నేను కాదు. రవి, నాతోనే ఆడుకునేంత గొప్పవాడి అయ్యారా నువ్వు? నన్నే ఫూలింగ్ చేసేంత తెలివితేటలు వచ్చారా నీకు? గుడ్, వెరీ గుడ్. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, నాతో ఆడుకున్నంత కాలం నువ్వు కింద పడిపోయినా నేను ఎత్తుకుంటాను. కానీ ఈ ప్రపంచం చాలా మంది దుర్మార్గులతో నిండిపోయింది, వాళ్ళతో ఆడుకోవద్దు, ఆ ప్రపంచంతో నువ్వు కలిసిపోవద్దు. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, కన్న తండ్రిగా కోరుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఇంట్లో ఆడడానికి వీల్లేదు. చెడ్డ పని చేసి మంచిని సాధించే ఆట చాలా తెలివితేటలు గల వాళ్ళు మాత్రమే ఆడగలిగే ఆట. కానీ ఈ లోకంలో ఎక్కువ మంది మూర్ఖులే ఉన్నారు. ఏ వెరీ ఫ్యూ ఆర్ వైస్, ఆల్ అదర్స్ ఆర్ అదర్వైజ్. రిమెంబర్ మై సన్, డూ రిమెంబర్. రాజనందిని నిన్ను చూస్తే నాకొచ్చేస్తుంది అది డ్యాన్స్. మంత్రిని కాకముందు పబ్లిక్ గా గోడ దూకేసేవాణ్ణి, ఇప్పుడు ఇలా సాటుగా డాకు బంగ్లాలోకి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఎగిరి పెరిగే కొద్ది సాటి పెరిగిపోతుంది, మరీ సాటి అయిపోతున్నదే. ఏది ఫోటో తీసినట్టుంది? అమ్మో, పేపర్ వాడు కొడుకండి, ఫోటో తీశాడు. డేంజర్ అపాయం. రేయ్ రేయ్, అమ్మో పారిపోనాడండి. మరి ఇప్పుడు ఎలాగా? ఎలాగైతే నువ్వు పారిపోయే, పారిపో. హలో, ఆ నేను పిసరేష్ ధర్మేందర్ మాట్లాడుతున్నాను. ఏట్ లేదు, చిన్న లవ్ సీనరీ ఆడుతున్నాను ఇక్కడ. ఈలోగా వందే మాత్రం పేపర్ వాడు కొడుకొచ్చి ఫోటో తీశాడు. ఆడి ప్యానాలు తీసేనా సరే ఆ ఫోటోలు లాక్కోవాలి. ఆ సంగతి నేను చూస్తా. అమ్మో, హలో. ఒరే రవి, నేను సచిన్ మాట్లాడుతున్నాను. ఆ మినిస్టర్ అమ్మాయితో సత్సం ఆడుతుండగా నేను ఫోటో తీశాను. వాడు మనుషులు ఎప్పుడైనా రావచ్చు, ఎందుకని మనుషులు అర్జెంట్ గా బయలుదేరు. అలాగే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్, బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి ఈ గ్రూప్ రక్తం అర్జెంటుగా తీసుకురండి, లేకపోతే అతను బ్రతికించడం చాలా కష్టం. ఓకే సార్. ఈ గ్రూప్ బ్లడ్ అర్జెంట్గా కావాలి.
మీ ఫ్రెండ్ బ్రతికించుకోవడం కోసం రక్తం తీసుకెళ్తున్నావా? మా చేతుల్లో చచ్చిన వాణ్ణి నువ్వు మళ్ళీ బ్రతికించుకోలేవు. ఏమిట్రా ఆలోచిస్తావు? మేవేరా వాణ్ణి చంపింది. ప్లీజ్ నన్ను పోనివ్వండి. సత్యం చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఈ రక్తం తీసుకెళ్లడం ఆలస్యమైతే వాడు బ్రతకడు. ముందు నువ్వు బ్రతికితే కదా వాణ్ణి బ్రతికించుకోవడానికి. నువ్వేమీ కంగారు పడకు, నిన్నేమీ చెయ్యను. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు. ఎందుకు? ఆయన అర్ధరాత్రి నీకేం పని? నా స్నేహితుణ్ణి దారుణంగా హత్య చేశారు. ఈ అర్ధరాత్రి వేళ వాళ్ళిద్దరు రక్తం తాగాలి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆయన ఆలోచన చేయటమేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటావా? చెప్పు, వాళ్ళెక్కడున్నది చెప్పలు పోతే ముందు నీ ప్రయాణాలు. ఆయన హత్య చేశారని దౌర్జన్యం చేస్తావేటయ్యా? వారం రోజులు చాలా ఆసుపత్రిలో పడి ఉంటాను. హాస్పిటల్లో ఉన్నా? అయ్యో బాబోయ్, ఈడి వాళ్ళకం చూస్తుంటే తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు హత్య చేసేట్టున్నాడు. ఈ నాపు కలిగినోడు ఆ కలెక్టర్ గారు ఒక్కడే. ఏమిటి దౌర్జన్? నన్ను ఆపద్దు డాక్టర్. వీళ్ళిద్దరూ సత్యాన్ని హత్య చేశారు.
వీళ్ళ ప్రాణాలు తీస్తాను. నాన్సెన్స్. వారం రోజుల నుంచి వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు హత్య చేసావడం ఏంటి? కావాలంటే మా హాస్పిటల్ రికార్డ్స్ చూసుకో. డాక్టర్, నా కళ్ళ ముందు అరగంట క్రితం ఉన్నవాళ్ళు వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు, తప్పుడు సాక్ష్యం చెప్తావా? డాక్టర్, కలెక్టర్ గారు చూడండి, మీ అబ్బాయి వాళ్ళని చంపేలా ఉన్నాడు. బాబు, బాబు, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నాన్న, వీళ్ళే, వీళ్ళిద్దరే సత్యాన్ని చంపారు. అరగంట క్రితం నా చేతి తనులు కూడా తిన్నారు. ఇప్పుడు అమాయకుల్లాగా హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. వీణి బాబు, బాబు, ఇంటికి పోదా. నేను రాన్నా, నన్ను కొట్టండి, చంపండి. నా ప్రాణ స్నేహితుని అన్యాయంగా హత్య చేసిన వాళ్ళని విడిచిపెట్టి రాను. కలెక్టర్ గారు, కావాలంటే కేసు చూడండి. ఈ రోజు మధ్యాహ్నమే బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించి కంటిన్యూస్ గా ఎక్కించాం. మంచం దిగడానికి వీలు లేకుండా పడిన వీళ్ళు హత్యలా చేయగలరండి. డాక్టర్, ఆగు, ఆవేశంలో వేజేస్తావు. తెలియదు. లేదు నాన్న, వీళ్ళు అంతు చూడండి, నేను రాను. ఆగు, ఇంటికి పోదా. తాగొచ్చినట్టున్నాడు, లేకపోతే పేషెంట్స్ చేయడం ఏమిటి? కలెక్టర్ గారు అబ్బాయి అనే పొగరతో వచ్చాడు. తండ్రి చూడు, కొడుకును కొంపకి తీసుకెళ్లకుండా దిక్కులు చూస్తున్నాడు. బాబు, పద. నేను రాను. పద బాబు, పద. బాబు, ఇప్పుడు చెప్పరా నీ ఆవేశానికి అర్థమేమిటి? నాన్న, వాళ్ళిద్దరూ హంతకులు. వాళ్ళని చంపితే నువ్వేమై ఉండేవాడివి? నిన్ను హంతకుడు అనరా? కలెక్టర్ గారు కూరిగోరు అబ్బాయి గారిని నీకు బంగారు సంకెళ్ళు వేస్తారా? సంకెళ్ళు కాదు, ఉరిశిక్ష వేసినా భయపడను. నేరం చేసిన వాళ్ళు అంత సులువుగా తప్పించకపోతుంటే గుడ్లు అప్పగించు చూడటం నా వల్ల కాదు. వాళ్ళు నేరం చేసినట్టు రుజువు ఏమిటి? నేను, నాకన్నా మీకు రుజువేం కావాలి? కోర్టుకు కావాలి. కోర్టు నాకు అక్కర్లేదు. కోర్టు సమాజానికి కావాలి. ఒక పద్ధతిలో కొన్ని అవకతవకలు ఉన్నంత మాత్రాన మొత్తం పద్ధతినే కాలు రాస్తాను అనడం వివేకం కాదు. ఏం పద్ధతి నాన్న? ఎన్నాళ్ళుగా చూడటం లేదు ఈ బూటక పద్ధతి. వీడి సాక్ష్యం వాడు కాదంటాడు, వాడి నేరం వీడి నేరం కాదంటాడు. 99 కింద కోర్టులు తీర్పుల మీద తీర్పు చెప్పి ఉరిశిక్ష వేస్తే ఆ పైకోర్టులో సాక్ష్యం చాలలేదని కేసు కొట్టేస్తా. అధికారానికి పలుకుబడికి దాసోహం అనేదా న్యాయం? మాటి మాటికి మనిషి మనిషికి మారిపోయే ఊసరవల్లి న్యాయం ఎవరిని ఉద్ధరించడానికి నాన్న? ఇలా రంగులు మారే న్యాయాన్ని ఎలా గౌరవించమంటారు నాన్న? నిజం నిజమే అని తెలుసుకోవడం అంత అసాధ్యమైనప్పుడు ఈ కోర్టులు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? ఆవేశపరుల్ని అదుపులో పెట్టడానికి. నేరస్తులందరూ నీలాంటి ఆవేశపరులు. ఆ ఆవేశం హద్దు దాటితే మాట తిట్టవుతుంది, స్పర్శ గాయమవుతుంది, కోపం పాపం అవుతుంది, కన్నీరు రక్తం అవుతుంది. ఆ హద్దుల్లో సమాజాన్ని నడపడానికే ఈ కోర్టు. నేరం చేసి కులాసాగా ఉన్న వాళ్ళ గురించి ఒక్క మాట అనరు కానీ నన్ను నేరస్తుని చేసి మాట్లాడుతున్నారే, ఏమిటన్నా మీ న్యాయం? ఎస్, నేను చెప్పిన న్యాయమే. ఈ రాత్రి నువ్వు చేసిన దౌర్జన్యం ఒక్కటి చాలు నువ్వు నేరస్తుడివి అనడానికి. నేనొచ్చి ఆపు చేయడానికి ప్రయత్నిస్తే వినిపించుకోకుండా కేకలు పెట్టావు. ఇప్పుడు న్యాయాన్ని, న్యాయ వ్యవస్థని విమర్శిస్తున్నావు. ఈ నేరం ఒక్కటి చాలు, నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపనడా. ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా నాన్న? అనాలని లేకపోయినా అనవలసిన పరిస్థితి కల్పించాం. ఓహో, అనవలసిన పరిస్థితి మీకు రాకుండానే నన్ను వెళ్ళిపోమని సూచిస్తున్నారు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అలాగే వెళ్తాను. బాబు, ఏమిటా మాటలు? నాన్నగారికి క్షమాపణ చెప్పి లోపలికి పద. అమ్మా, నీకు సారీ చెప్తాను, నాన్నకు సారీ చెప్తాను, కానీ నన్ను ఇంట్లోకి మాత్రం రమ్మనకు. ఒక అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన మన దేశంలో స్వతంత్రానికి అర్థం వెతుక్కుంటూ నేను ఈ అర్ధరాత్రి వెళ్తాను. నన్ను వెళ్ళని. బాబు, ఈ ఇంట్లో నీ స్వతంత్రానికి ఏం తక్కువ? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా భోంచేయి. నీ కోసం ఇంత రాత్రి దాకా భోంచేయకుండా కూర్చున్నాను బాబు. భోంచేయి నాన్న. పిచ్చి తల్లి, నువ్వు నా కడుపు కోసం బాధపడుతున్నావు, నాన్న నా తల కోసం మదన పడుతున్నారు. కడుపు ఎలాగైనా నిండుతుందమ్మా, నన్ను తలెత్తుకుని తిరిగి రాని. నాన్న, I will never lose my head in this battle. Thanks for the challenge. వస్తాను. బాబు, ఎవండి ఎవండి, వాడి నిజంగా వెళ్ళిపోతున్నాడండి. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేరండి. వాడిని వెళ్ళొద్దని చెప్పండి. వెళ్ళని లక్ష్మి, తలెత్తుకుని తిరిగి వస్తానంటున్నాడుగా, అలాగే రాని. ఇల్లే వైకుంఠం చేసి పెంచావు వాడు. ఈ ప్రపంచం ఎంత పెద్ద వైకుంఠపాళ్ళో తెలుసుకుని రా, అప్పుడైనా తన పద్ధతి మార్చుకుంటాడు. తప్పక మార్చుకుంటాను నాన్న. నేను నేరస్తుని కాకూడదన్నారు మీరు, అలాగే. కానీ నా స్నేహితుని అన్యాయంగా హత్య చేసిన వాళ్ళని, వాళ్లతో సహకరించిన వాళ్ళని కూడా నామరూపాలు లేకుండా చేస్తాను. అది చూసి మీరు మెచ్చుకునే వరకు మీకు దూరంగా ఉంటా. గుడ్ బై. అక్క, నువ్వు ఇంకా మెలకుగానే ఉన్నావా? అదే ప్రశ్న నేను అడుగుతున్నా.
ఇంకా నువ్వు మెలకుగా ఉన్నావేంటి? దోమ అనేది చెవి దగ్గర, ప్రేమ అనేది హృదయం దగ్గర రద చేస్తూ ఉంటే నిద్రలో పడుతుందక్క. ఎవరిని ప్రేమిస్తున్నావు? నాదస్వరాన్నక్క. అక్కలేదు తొక్కలేదు. అంటే నీ బావగారినే? నీకు ముందు పెళ్ళైతే నాకు బావగారు, నాకు ముందు పెళ్ళైతే నీకు మరిదిగారు. ద్రోహం కాదు మోహం. అక్కనైనా నాకెంత ద్రోహం చేస్తావా? ఇంకెవరికైనా చేస్తే ఊరుకుంటారా? పెళ్లి కానుకలు సరోజాదేవిలా, దేవతలు శ్రీదేవిలా, ప్రేమాభిషేకంలో జయసుధలా త్యాగం చేయకపోతే ఈ లోకం నన్ను ఆడిపోసుకుంటుంది. ఇక నేను బ్రతకడమే అనవసరం. అందుకే విషాన్ని తయారుగా ఉంచాను. చెల్లెల కోసం త్యాగం చేసి చచ్చిపోతే లోకం నన్ను ఆడిపోసుకుంటుంది. ఒక పని చేద్దామక్క, బొమ్మ బుర్స వేసుకుని తేల్చుకుందాం. నీ దగ్గర 10 రూపాయి బిళ్ళుందా? లేదు, రూపాయి బిళ్ళే ఉంది. ఇవు బొమ్మ బొరుసు వెయ్యి. ఇంకా రాలేదే, ఇరుక్కుపోయిందేమో. అది పడదు. డెత్ రైడ్స్ ది హోర్స్, 10 కమాండ్మెంట్స్, గన్స్ ఆఫ్ నావరన్, వెరీ గర్ల్స్ కంటే, ది లాస్ట్ టెంపరర్స్ గ్రేట్ ఎస్కేప్. నీకేమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. అర్థం కాలేదా? చావనేది ఒక వారంట్ లాంటిది, సమయం వచ్చినప్పుడు అదే వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను. కొంప తీసి మీరు తాగి చావరు కదా. తాగినా నేను చావను. చిచి, చచ్చినా నేను తాగను. మరెలా? అలా ఒక్కరే ఇద్దరిని చేసుకోవచ్చా? తప్పు తప్పు, నేరము ఘోరము, కానీ ఇద్దరూ ఒకరిని చేసుకోవచ్చు. దేవా బావా. ఏమిటి, లక్ష్మి ప్రెస్కి వచ్చిందా? అవును సార్, క్షమించాలి, ఇది ఆఫీస్ విషయం కాదు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఆఫీసులో కలవడం తప్పేం, కానీ తప్పలేదు సార్. ఇట్స్ ఆల్ రైట్. అవును సార్, ప్రేమకి పిచ్చికి తేడా తెలిసిన వాడిని నేను, నా కొడుకు పోయిన బాధలు పిచ్చెక్కున్నవాడిని నేను. ఆ తల్లి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆమెకు అండదండగా ఉండడం అవసరం అనుకుంటాను సార్. చూద్దాం శ్రీనివాసరావు. వచ్చారా? వందే మాత్రం ప్రెస్కెళ్ళావా? బాబు ఇల్లు వది వెళ్ళిపోయినందుకు బాధ నీ ఒక్కదానికేనా? తండ్రిగా నాకు బాధ లేదంటావా? పేపర్లో ప్రకటనలు వేయడానికి బాబే అయినా మాటలు రాని పసివాడు. శ్రీనివాసరావు మంచివాడు కాబట్టి నువ్విచ్చిన ఫోటో తిన్నగా తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. అదే పేపర్లో వేస్తే ఎంత అప్రతిష్ట. కలెక్టర్ గారు అబ్బాయి పారిపోయాడని ఊరంతా అనుకుంటే మనకేమైనా గౌరవమా? బాబు కోసం నువ్వెంత బాధపడుతున్నావో, బాబంటే నీకెంత పంచప్రాణాలో నాకు తెలియదంటావా? అలా అని నేనే వాడి కోసం వెతుకులాట ప్రారంభిస్తే వాడి లక్ష్యం ఏం కావాలి? వాడు అనుకున్నది ఎలా సాధించాలి? వాడు మనకన్నా ఎత్తుగా ఎదిగిపోయి ఎదురుగా నిలబడినప్పుడు మనకెంత గర్వంగా ఉంటుందో ఊహించావా? లక్ష్మి, నువ్వు పిచ్చిదానివైపోయి నన్ను పిచ్చివాణ్ణి చేయి. బాబు నిక్షేపంగా తిరిగి వస్తాడు, వచ్చి తీరతాడు. కాస్త ఓపిక పట్టు. ఎవరమ్మా జ్యోతి, ఎందుకు వచ్చారు? అది కాదు నాన్న, అమ్మ పిలుచుకురమ్మంది, అన్నయ్య కోసం ఏదో అంజనం వేసి. ఏ లక్ష్మి? అది కాదండి, బాబుని కనీసం కళ్ళారా చూడొచ్చేమోనని. చూపిస్తా, అంజనం వేసి. అంజనం వేసి చూపించేంత వద్దండులు మీరైతే. మీ కాకమ్మ కథలు నమ్మే ప్రభుత్వం ఎక్కుంటారో చూసి అంజనంలో చూపించుకోండి. పండి బాబు. లక్ష్మి, ఏమిటిది అంత? చదువుకున్న దానివి, ప్రపంచ జ్ఞానం తెలిసిన దానివి, కొడుకు 4 రోజులు కనిపించకపోయేసరికి ఇంత పిచ్చిదాని అయిపోతేలా? అవును, నీకేం తెలిసింది నా బాధ? చిన్నప్పటి నుంచి కాలు కడ్డం పడి చేతి కడ్డం పడి తిరిగిన బిడ్డ ఇప్పుడు ఉన్నట్టుండి ఇల్లు విడిచి వెళ్ళిపోతే నేనేం కావాలి? వాడి స్నేహితుడిని చంపిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని కదా వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వాళ్ళని మీరు మీ అధికారంతో పట్టుకున్నట్టయితే ఈ పాటికి వాడి ఇంటికి తిరిగి వచ్చేవాడు కదా. కానీ మీకు ఈ బిడ్డతో పని లేదే. ఉద్యోగాన్నే దైవంగా, ప్రజలే కన్న బిడ్డలుగా భావించే మీకు బాబు లేని లోటు అంతగా కనిపించకపోవచ్చు. కానీ నాకున్నది ఒక్కగానొక్క కొడుకండి. మీరు ఏడుస్తున్న నన్ను తిట్టడం కాదండి. ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నారే మీ కింది ఉద్యోగులు, వాళ్ళని తిట్టండి, నా బాబు నన్ను చూపించండి. అలాగే, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ కవర్ చేశారట? ఎస్.
చూడండి, మనమంతా కాసేపు ఉద్యోగం ఉన్న విషయం మర్చిపోయి స్నేహితుల్లాగా మాట్లాడుకుందాం. ఇన్స్పెక్టర్ గారు. సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్, ఒక పాప, బాబు. గుడ్. పాప వయసు ఎంత? 12 సంవత్సరాలు సార్, 8th స్టాండర్డ్ చదువుతుంది. పాపకు స్కూల్ ఫంక్షన్స్ లో ఏమైనా బహుమతులు వచ్చాయా? చాలా వచ్చాయి సార్. అలా వచ్చిన బహుమతుల్ని మీకు చూపించాలనే ఉత్సాహంతో ఇంటికి వస్తున్న మీ పాపను ఇద్దరు తాగుబోతులు రేప్ చేసి చంపారనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేశారు? వసంత అనే పాప ప్రాణం అలాగే పోయి ఇంతకాలమైనా ఏం చేయగలిగారు మీరు? సారీ సార్. మిస్టర్ ఎస్పీ సార్, మీ పెద్దబ్బాయి పేరు ప్రవీణ్ కదూ సార్? జర్నలిస్ట్ సత్యం హత్య కేసు. అది మీ ప్రవీణ్ హత్య కేసు కాదు కాబట్టి మీరేం పట్టించుకోవడం లేదు, అంతేనా? అది కాదు సార్. శాంతి భద్రతలు కాపాడే మీరు, పరిపాలన శాఖ చూసే నేను కలిసిమెలిసి పనిచేసి సమాజాన్ని కదిలీల నుండి కష్టాల నుండి కాపాడాలి. ఆ బాధ్యత మనం నిర్వర్తించలేనప్పుడు, నేరస్తుల్ని పట్టుకోవడం చేతకానప్పుడు మన ఉద్యోగాలకు రాజీనామా చేయడం కనీస మర్యాద. యు కెన్ గో. ఓకే సార్. మొత్తం కలెక్టర్ బలగం అంతా ఈ కేసును బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకేదో భయంగా ఉంది మంత్రి గారు. ఇంత పిరికోడు నువ్వు కట్టెట్టుకునే ఆపరేషన్ ఎలాగా చేస్తున్నావయ్యా డాక్టర్? ఇదిగో ఈ గ్లాస్ మీద ప్రమాణకం, ఈ బుడ్డి మీద ప్రమాణకం, ఈ కోడి బొచ్చు మీద ప్రమాణకం, నీ ప్రాణానికి మా అప్పారావు ప్రాణం అంటే వేస్తున్నాను. అసలు ఒక ఎసెన్సీ అప్పన ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎల్లయ్య గారిని బుడ్డించుకుని బుర్ర బద్దర కొట్టియగల. నా పేరు ధర్మేంద్ర. మీరు కూర్చోండి. ఈ ధర్మేంద్ర గారిని మినిస్టర్ చేసింది ఆ కలెక్టర్ గారి చేతికి దొరికిపోవడానిక. ఇదిగో డాక్టర్, నువ్వేం కంగారు పడబాక, అనకాపల్లి పైడి తల్లిదే మనకి ఎప్పుడు ఉంటది, నువ్వు ప్రసీడ్. అలా నమ్ముకునే కదండి ఇందులో ఇరుక్కున్నాను. మంత్రి గారు దయదలిస్తే నాకు మహోపకారం చేయగలరు. అడుక్కో బేగే, అడుక్కో. ఏం లేదండి, మా అమ్మాయి మొన్ననే ఇంటర్ పాస్ అయింది, దాన్ని మెడిసిన్ చదివించాలని నా కోరిక. అంచేత ఆ సీటు విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేస్తే. చాలా పెద్ద ప్లానే ఎట్టేసుకున్నావయ్యా నీ బుర్రలోని. ఏదో మిఠాయి లడ్డు కావాలన్నంత తేలిక అడిగేసేవేటి మెడికల్ సీటు? మందు పార్టీ ఇచ్చిగానే మెడికల్ సీట్ అడిగేయటమే. మెడికల్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పలుకుపడి ఉండాలి, ఎంత మంచి పర్సనాలిటీ. ఎవరయ్యా ఈ ఆడపోతుంది? మా అమ్మాయి పద్మజ అండి. బుర్రని అమ్మకడు మారిపోవడం మరి చెప్పబోయేటయ్యా. అసలు మెడికల్ చదవాలంటే నీ కూతురు లాంటి ఆడకూతురే చదవాలి. తల్లి పూరికైతయ్యా మా తీరుగ్గా ఉంది. ఈ చేతులతో ఆపరేషన్ చేయబోయి పీక తెగ్గోసేసినా సుఖంగానే ఉంటది. ఏటేటి పద్మజ, మెడికల్ చదివేస్తా? అవునండి. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? హలో మంత్రి గారు, హైదరాబాద్ నుంచి పోను. హలో, నేనే మంత్రి ధర్మేంద్రని మాట్లాడుతున్నాను. అలాగే అలాగే. సరే గాని ఇగోటి సెక్రటరీ, ఓ మంచి మెడికల్ సీట్ చూసి పార్సిల్ పంపించు. మనకి శానా కావలసిన ఆడకూతురు కావాలి. పేరు పద్మజ. వివరాలన్నీ తర్వాత చెప్తాను కదా, అర్జెంటుగా పార్సిల్ పంపించు. పెట్టైపోను. మరింక పద్మజ, నీ మెడికల్ సీట్కి డౌటే లేదు, ఖాయమైపోతాది. థ్యాంక్స్ అంకుల్. అబ్బా అంకులేటి, అచ్చ తెలుగులో మామా అని పిలిచి రదా. మామ అయితే నేను బాగానే కదా. ఇదే నువ్వు వచ్చేసావేటి ఇక్కడికి, ఎందువల్ల శాత వచ్చేసావు? నువ్వు ఇక్కడ ఉన్నా అని తెలిసింది, వచ్చేసాను. ఏ తప్ప? ఓ డై. తప్పునేది గిప్పునేది గాని నేనున్న చోటకి నువ్వు రాకూడదు, నువ్వున్న చోటకి నేను రాను. ఇది పాదరకి సన్నకి సెంటర్ కండిస్తాను నడి. ఇంకా చేశాడు కన్నవా. ఏమిటి రా కలదిస్తున్నావు? ఆ రవి గారు వచ్చాడు. రవి లేడికి వెళ్ళాడు, పడుకో. ఆ
కొంచెం అన్నం తినమ్మా తినమ్మా వద్దు నాకు అన్నం వద్దు ఏమద్దు వెళ్ళండి ఆంటీ మీరు ఇలా చిన్నపిల్లలా మారం చేస్తే జ్యోతి మాత్రం ఏం చేయగలదో ప్లీజ్ తినండి ఆంటీ నన్ను విసిగించకండి వెళ్ళండి పొద్దుటి నుంచి మంచినీళ్ళు అన్నం తాకుండా ఏమిటమ్మా నీ పంతం అవునమ్మా ఆడదానికి పంతం ఉండకూడదు కానీ మగవాళ్ళు మాత్రం పంతాలు పట్టింపులకు పోయి ఆడదాన్ని కొడుకు తినచ్చు నా కడుపు తీపి ఎవరికి అర్థమవుతుంది వాడు తిన్నాడో లేదో అని ఆలోచన వచ్చినప్పుడల్లా నా పేగులు చుట్టూ పోతుంటే అన్నం ఎలా తినమంటావు నన్ను వద్దు నాకేమొద్దు తినపోతే చేస్తాడా పోనీలే అలాగైనా వస్తాడుగా మీ అన్నయ్య వచ్చి నా శవాన్ని చూసి ఏప్రిల్ ఫూల్ అని నవ్వుకోమని చెప్పు ఏమిటో మాటలు హలో జ్యోతి అన్నయ్య బాగున్నా అన్నయ్య ఫోన్ పెట్టేక అన్నయ్య నేను అమ్మను పిలుచుకొస్తాను లైన్ లో ఉండు అమ్మా అమ్మా నీకు ఎవరిని ఫోన్ చేశారమ్మా అమ్మా నెమ్మది అమ్మా పడిపో అమ్మా లైన్ లో ఉంటాడమ్మా అన్నయ్య అమ్మా బాబు రవి నేను బాబు మీ అమ్మను హలో హలో బాబు మాట్లాడు బాబు నాతో మాట్లాడు అమ్మా బాగున్నావు అమ్మా నువ్వు ఎలా ఉన్నావు బాబు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చాలా దూరంగా ఉన్నానమ్మా ముఖ్యమైన పనిలో ఉన్నాను నేను నీ కోసం బెంగ పెట్టుకున్నాను బాబు వెంటనే నేను నిన్ను చూడాలి అమ్మా నువ్వు నన్ను చూడాలి సరే నేను నాన్నను గర్వంగా చూడాలంటే నేను అనుకున్నది సాధించాలి కదమ్మా మరి ఎప్పుడు వస్తావు బాబు త్వరలోనే వస్తానమ్మా రావడం తిన్నగా ఇంటికే వస్తాను అమ్మా నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటది నేను వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నవ్వుతూ నా కళ్ళెదుటి కనిపించాలి నీరసంగా కనిపించావో వెంటనే తిరిగి వెళ్ళిపోతాను అలాగే ఆరోగ్యంగానే ఉంటాను గానీ నీ ఆరోగ్యం జాగ్రత్త నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను త్వరగా రావాలి బాబు అలాగేనమ్మా నాన్నగారు జ్యోతి బాగున్నారమ్మా బాగానే ఉన్నారు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు వస్తానమ్మా త్వరలోనే వస్తాను అలాగే త్వరగా వచ్చేయాలి అమ్మా జ్యోతి మీ అన్నయ్య వచ్చేస్తున్నారమ్మా నాన్నగారు ఎక్కడా ఏమండి 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 మన బాబు ఫోన్ చేశాడండి నేను చెప్పానా ఏప్రిల్ ఫస్ట్ నన్ను మర్చిపోడని ఏమండి మీరు చెప్పింది నిజమేనండి మీ ముందు గర్వంగా తలెత్తుకునేటట్టు తిరిగొస్తానన్నాడండి నేను చెప్తే విన్నావా లక్ష్మి స్వయంగా నీ బాబు గొంతు వింటే గాని నమ్మవన్నమాట పోనీలే ఫోన్ చేయడమే మంచిదైంది నా గురించి అడిగాడా అడిగాడండి మరీ మరీ అడిగాడు మరీ మరీనా వెరీ వెరీ గుడ్ ఎందుకు అడిగాడండి వాడికి మాత్రం మీరంటే ప్రేమ ఉండదు సరే ఇక్కడైనా భోజనం చేస్తావా అవునండి నాకు చాలా ఆకలిగా ఉంది అవునులే ఎందుకు ఆకలిగా ఉండదు కొడుకు మాట్లాడాడుగా పద నేను వినిపిస్తాను తీసుకోండి ఏమిటిది దేవి తమ కోసమే దేవా తేనె కలిపిన పాలు తీసుకొచ్చాను తాగండి పండు వెన్నెల్లాంటి నువ్వు ఉండగా పాలెందుకు అందులో తేనెందుకు దేవి మొదటి నుంచి అడగాలనుకుంటున్నాను పావులా నాలుకి అలా ఊపుతారేమిటి కచేరీలు చేసి చేసి పెదిమిలి ఇలా తడపటం అలవాటైపోయింది దేవి తాగండి వచ్చావా శాంతి దా ఏమిటది టీ తీసుకొచ్చాను శోభనం రాత్రి టీ ఎందుకు మీరు నిద్రపోకుండా ఉండడానికి రెండు కలిపే తాగుతా
గయా గ్లాస్ నాది బావా కప్పు నాది అప్పుడే మొదలైంది తర్వాత భార్యాశ్రీలారా ఈ తొలిదే ఈ తొలిదే ఈ శోభనపు గది చూస్తే మీకేమనిపిస్తుంది ఈ శోభనపు గది చూస్తుంటే ఒక టౌన్ హాల్లా అందులో ప్రతి కుర్చీ ఒక సన్నాయిలా ప్రతి బల్లా ఒక డోల్లా అనిపిస్తుంది స్వామి అందులో మీరు కచేరీ చేస్తున్నట్టు మేము డోలు వాయిస్తున్నట్టు అనిపిస్తుంది ఆపావేం బావా బుక్కల్ని పుట్ని శాంత ముచ్చటతో నాలురేగెను పై చాలు అక్క అందం తలకెక్కిపోగా చెల్లి అందం మొలకెత్తి రాగా ఎదలోరేగెను చీమ చీమలు నీ మెడ చుట్టూ చిన్న చిన్న తోళ్ళు మంత బుల్లి బుల్లి సన్నాయిలు భజనపూరిలో డజను కొన్నాను చెవులకే నా సుత్తి కొట్టినాను వేలెట్టి సుత్తి వేలయ్యినాను మతిపోయిందా శృతి ముదిరిందా గుడ్డుగా
చేసుకోండి సన్నాయి కాపురం వెళ్ళండి అలాగే గుట్టుగా సాగిద్దాం సన్నాయి కాపురం గుట్టుగా సాగిద్దాం సన్నాయి కాపురం సత్యం హత్య జరిగిన సమయానికి మంత్రి గారి కొడుక్కి బ్లడ్ ఎక్కించినట్టు హాస్పిటల్ రికార్డ్స్ లో ఉంది కదూ ఉంది సార్ ఆ బ్లడ్ గ్రూప్ ఏమిటో కేషీట్ లో రాసిందా రాసింది సార్ ఓ నెగిటివ్ గ్రూప్ సార్ ఐ సి ఇప్పుడు మంత్రి గారి కొడుకు ఊళ్ళో ఉన్నాడా ఉన్నాడు సార్ అయితే మీరు ఒక పని చేయాలి సార్ ఈ గ్రూప్ రక్తం 1000 మందిలో ఒక్కరికి ఉంటుంది మీరు చెప్పిన తారీఖున ఆ గ్రూప్ బ్లడ్ మా హాస్పిటల్లో స్టాక్ లేదు పైగా ఆర్థోపెడిక్ వార్డు నుండి ఆ రోజు మాకు ఇండెంట్ కూడా రాలేదు సరే ఈ వివరాలని అఫీషియల్ గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరా షూర్ సార్ నో సార్ నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పారు ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఎస్ డాక్టర్ దేర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ మీరు వాళ్ళకి ఏ బ్లడ్ ఎక్కించారు అది ఓ నెగటివ్ సార్ ఓ నెగటివ్ ఎస్ సార్ ఏ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు సుమతి బ్లడ్ బ్యాంక్ నుండి ఐ సి మరి సుమతి బ్లడ్ బ్యాంక్ వారు ఆ గ్రూప్ బ్లడ్ లేదన్నారు పైగా ఆ రోజు వాళ్ళని ఎవరు అడగలేదన్నారు దేర్ ఇస్ అ కేస్ షీట్ సి ఇస్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్ సార్ అది డాక్టర్ మీరు వాళ్ళకు బ్లడ్ ఎక్కించిన మాట అబద్ధం అసలు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనే మాట కూడా అబద్ధం సార్ బాధ్యత గల వైద్య వృత్తిలో ఉండి నేరస్తులకు సహకరించడం నేరం ఒక డాక్టర్ గా తప్పుడు రికార్డులు సృష్టించి సాక్ష్యాలు కల్పించడం క్షమించడం నేరం యు ఆర్ కాట్ లిటరల్లీ రెడ్ హ్యాండెడ్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వాన్ని కనుగొప్పిన మీరు అంత సులభంగా తప్పించుకోలేరు కరెక్ట్ గా నేను ఈ రికార్డులన్నీ బయటపెట్టి ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేయించగలను దానివల్ల మీకు పడే శిక్ష కూడా చాలా సివియర్ గానే ఉంటుంది కానీ ఈ హత్య చేసింది మీరు కాదు చేసిన వారికి సాయపడ్డారు అంటే ఏ స్వార్థమో మీ చేత ఈ పని చేయించింది అవునా అందుకే జాలితో మీకు అవకాశం ఇస్తున్నాను మీ తప్పు మీ అంతా మీరే ఒప్పుకోండి అప్రూవర్ గా మారండి మీ చేత ఈ తప్పు ఎవరు చేయించారో బయటపెట్టండి డాక్టర్ మీరు సర్వనాశనం కాకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం సాటి ప్రభుత్వ ఉద్యోగిగా నా సలహా పాటించండి లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయవలసి ఉంటుంది తప్పు అయిపోయింది సార్ మీరే నన్ను కాపాడాలి కాపాడాలంటే మీరు నిజం చెప్పాలి చెప్పండి ఎవరు మీ చేత ఈ పని చేయించింది మినిస్టర్ గారి ఆ అప్పారావు గారి మాటలు నమ్మి ఓకే డాక్టర్ డిఎస్పీ గారు ఎస్ సార్ మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని స్టేట్మెంట్ తీసుకోండి అలాగే సార్ కమిన్ ఎవరు నమస్కారం అండి నమస్కారం నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారండి పర్వాలేదండి మీరు చాలా సీరియస్ గా మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారుగా ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను అలాగా ఏ కాలేజీలో ట్రై చేస్తున్నారు చాలా సీక్రెట్ అండి కానీ మీకు తప్పనిసరిగా సీట్ ఇప్పిస్తాను మీరు నాకు ఒకటి ఇప్పించాలి ఏమిటి మీ బట్టలు ఇప్పించాలి ఏమిటండి అబ్బా ఇంటర్ కోర్సు పాస్ అయినా అది కూడా అర్థం చేసుకోవు నువ్వు ఇన్స్పెక్టర్ గా అవును నీ అంతు చూడ్డానికి ఇన్స్పెక్టర్ గా వచ్చాను
డాక్టర్ గారు అమ్మాయిని బలవంతం చేస్తుంటే పట్టుకున్నాను సార్. ఎలా రాస్కే, నీకు శిక్ష తప్పించడం కోసం నా ఉద్యోగాన్ని నా బ్రతుకునే పణంగా పెడితే నువ్వు నా కూతురు బ్రతికే నాశనం చేయాలని చూస్తావా? సార్, డీఎస్పీ గారు వీడికి శిక్ష పడి తీరాలి సార్. వీడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని ఒత్తిడి చేసింది వీళ్ళ నాన్నే సార్. తన మంత్రి పదవితో నన్ను లొంగ తీసుకున్నా. వీడికి తోడు దొంగే అప్పారావు కొడుకు, వాడిని కూడా అరెస్ట్ చేయండి సార్. మిస్టర్ రవి, గో హెడ్. జాయిన్ అయిన రోజే హంతకుని పట్టుకున్నావు, రెండో వాడిని కూడా నువ్వే అరెస్ట్ చేయి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి చిన్నారావు కోసం వెతకండి. నువ్వా? ఏంటి వేషం? నీ వేషం బయట పెట్టడానికి ఈ వేషం వేశాను. అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు నీ అంతూ నీ కొడుకంతూ చూడ్డానికి వచ్చాను. సెర్చ్ వారెంట్ లేకుండా ఇలా నా ఇంటి మీదకి దౌర్జన్యంగా వస్తే ఊరుకుంటా అనుకున్నావా? నార్మల్. డాక్టర్ మీ జాతకాలన్నీ బయట పెట్టాడు. మీలాగా తప్పుడు సాక్ష్యాలతో కూని కోడి కొడుకుని దాచుకున్న కొంపకు రావడానికి వారెంట్ అక్కర్లేదు. సత్యం హత్య కేసులో కన్నారావుని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశాను. ఇక మిగిలింది నీ కొడుకు ఒక్కడే. చెప్పు, ఎక్కడ దాచావో చెప్పరా? నేను రాయలేదు, అసలు నాకేం తెలీదు. ఎక్కడ లేడు సార్? అప్పారావు, నీ కొడుకు పాతాళంలో దాక్కున్న జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఉరికమ్మం ఎక్కిస్తాను. ఇప్పటి నుంచే వాడు చావు తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చు. ఇక రవిగాడు ఇన్స్పెక్టర్ గా వచ్చేసాడా? నా కొడుకుని మూసేశాడా? ఆడిది గుండె సిలగలపేట సెలవ. నేను పేగి వెళ్ళిపోచ్చేస్తాను, పెట్టే పోరం. సార్, మన రవిబాబు ఈ రోజే ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు. కన్నారావుని అరెస్ట్ చేశారట. సత్యాన్ని చంపింది నువ్వేనా? నాకు తెలియదు. సత్యాన్ని చంపానని నాతో చెప్పావా లేదా? లేదు. ఎస్ సార్. ఇన్స్పెక్టర్, ఏమిటి పని? కస్టడీలో ఉన్న ముద్దాయిని చావగొట్టే హక్కు మీకు లేదు. హంతకుండి పట్టుకున్నారని తెలిసి అభినందించడానికి వస్తే మీరు చేస్తున్న పనిదా? నిజం చెప్పించడానికి పోలీసులు ఒక్కోసారి కటుగా ప్రవర్తించక తప్పదు సార్. నిజం దోషుల నోటుతోనే చెప్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళ బండారం ఎప్పుడూ బయటపడింది. నిజం చెప్పించే విషయంతో ఇప్పుడు మీరు చావగొడుతున్నది ఆఫీసర్గా కాదు, వ్యక్తిగా. ఇతని మీరు ఖైదు చేయాలని తహతహలాడింది ఆఫీసర్గా కాదు, వ్యక్తిగా. ఇతనికి మీరు శిక్ష పడాలని పట్టుబడుతున్నది కూడా ఆఫీసర్గా కాదు, వ్యక్తిగా. ఇలా వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు పోలీసు ఉద్యోగంలో చేరడం ఆ ఉద్యోగానికి అవమానం ఇన్స్పెక్టర్. ఎక్స్క్యూజ్ మీ కలెక్టర్ సార్, నాకన్నా పై ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి కూడా ఇన్నాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నేనొచ్చి నిజం కక్కిస్తుంటే తప్పు అని హెచ్చరిస్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నారే గాని ఆఫీసర్గా అభినందించట్లేదు. మిస్టర్, మీరంటున్న పై ఆఫీసర్లు డాక్టర్ల చేత నిజాలు చెప్పించిన తర్వాతనే ఇతన్ని అరెస్ట్ చేయడానికి మీరు బయలుదేరగలిగారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఏది ఎలా చేయాలని తెలిసి చేసేది అనుభవం, ఎలాగైనా ఏదో చేయాలనుకునేది ఆవేశం. ఇది గుర్తుంచుకుని ఉద్యోగం చేయడం అవసరం. అతనికి ఏ ప్రమాదం జరిగినా అది నీకు కూడా ప్రమాదమే, గుర్తుంచుకు. మరి బాబు వచ్చాడటండి. రావడమే ఒక పెద్ద నేరస్తుని పట్టుకున్నాడని మరి పిఏ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడండి బాబు, మిమ్మల్ని కలిశాడా? ఎంత డ్యూటీ అయితే మాత్రం ఇంటికి రాకుండా వెళ్తాడా? రానివ్వండి, చెప్తాను. బాబు ఇక్కడికి వస్తాడని అనుకుంటున్నావా లక్ష్మి? ఏ, ఎందుకు రాడు? నాతో సవాల్ చేసి వెళ్ళాడుగా నీ కొడుకు, సాధించే వస్తా. ఈ సవాళ్ళ సాధింపులు నాకు తెలియదు. వాడు ఊళ్ళో వచ్చి కూడా ఇంటికి రాకపోతే నేను ఊరుకునేది లేదు. ఏ, మీరు ఇంటికి రావద్దన్నారా? నేనెందుకంటాను? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా వాడు తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. కానీ వాడి విషయం నీకు తెలియదు లక్ష్మి. నీలాగా అల్పసంతోషి కాదు వాడు, నాలాగా పట్టుదల గల మనిషి. స్టేషన్కి దగ్గరగా ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఏంటి, అద్దెకు తీసుకున్నాడా? అదేం కర్మండి, తెలుసు కూడా మీరు ఎలా ఊరుకున్నారండి? పదండి, వాడింటికి తీసుకొద్దాం. నేనా?
నెవర్. నాకు పుట్టిన బిడ్డ వాడికే అంత పట్టుదల ఉంటే వాడిని కనతండ్రిగా నాకెంత పట్టుదల ఉండాలి? కావాలంటే నువ్వు వెళ్ళి పెంచుకో. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అడ్రస్ ఎలా తెలిసింది? మనసుంటే మార్గమే దొరకపోతుందా? నేనంటే బొత్తిగా అడ్రస్ లేదు దాన్ని. నీకే పెద్ద పోలీస్ ఆఫీసర్వుగా. ఏమిటమ్మా మాటలు, రా చెప్తాను, కూర్చో. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాలే. అయినా మన ఇంటికి రాకుండా ఇలా వేరే ఇంట్లో ఉంటావు ఏమిట్రా? మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేమిట్రా, మన ఇంటికి. అమ్మా నన్ను నీ ఒళ్ళో పెంచి పెద్దవాణ్ణి చేశావు, అన్నిటికీ నాన్ననే ఉదాహరణగా నాకు చూపించావు. ఆయన ఎలా నడుస్తారో ఎలా మాట్లాడతారో చూపించి ఆయనకు ప్రతిరూపంగా నన్ను మలిచావు. ఇన్ని నేర్చుకున్న నేను ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా నేర్చుకోకుండా ఉండగలనమ్మా? నేను చేయవలసిన పని పూర్తి కాకుండా నేను ఆ ఇంటికి రాలేనమ్మా. ఇక నువ్వేం చెప్పినా నేను వినిపించుకునేది లేదు, నువ్వు వెంటనే బయలుదేరవలసిందే. దయచేసి నన్ను ఇంటికి మాత్రం రమ్మని అడగద్దమ్మా. నువ్వు ఫోన్ లో రావడమే తిన్నగా ఇంటికి వస్తానని ఎందుకు చెప్పావురా? ఫోన్ లోనా? ఎప్పుడు? ఏప్రిల్ 1st నువ్వు ఫోన్ చేసిన సంగతి మర్చిపోయావా? అర్థమైందమ్మా, నేను ఫోన్ చేయలేదు గాని ఎవరు ఫోన్ చేసి ఉంటారో నాకు తెలుసు. నువ్వు ఫోన్ చేయలేదా? లేదమ్మా. మరెవరు చేశారు? ఇంకెవరు? నాన్న. నీ గొడవ పడలేక నాన్నే ఫోన్ చేసి ఉంటా. నువ్వే అఘాయిత్యం చేసుకుంటావని భయపడి నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నువ్వంటే నాన్నకు ప్రాణం కదా, నీకోసం ఏమైనా చేస్తారమ్మా. బంగారు లేడిని కోరే వేళ జానకి నైనానో, అడగరాని వరమడిగే వేళ కైకనైనానో, కానక కన్న కొడుకు కోసమై కఠిన శిలనే అయినానో. ఈ కన్నీళ్లతో చాలని అనుబంధాలను విడిచిపోరాదు, మమతే మరచిపోరాదు. రావాలి మధుమాసం, ఏ నాటి
రాముడి బాణం సీతే ఆతని ప్రాణం నా బంగారులేడిని కోరే వేళ జానకివైనావో అడగరాని వరం అడిగే వేళ కైకవైనావో కానక కన్న కొడుకు కోసమై కఠిన శిలవే అయినావు నీ మమకారమే నేనీనాడు తలుచుకుంటున్నా అమ్మగా మారిన ఈ చిలకమ్మను పలకరిస్తున్నా తోడే పులకరిస్తున్నా హలో ఎవరది హోమ్ మినిస్టరేనా బెదరు నేను పిత్త పరిగల మంత్రిని అదే ఫిషరీస్ ధర్మేంద్రని ఏంటా ఇన్స్పెక్టర్ రవి గారిని ఇంకా ట్రాన్స్ఫర్ చేయించలేదేటి బెదరు నువ్వు ఎలాగైనా కలగజేసుకుని నా కొడుకుని కాపాడియాలి ధర్మేంద్ర ఈ విషయంలో మేము కలగజేసుకుంటే మా మెడ చుట్టుకునేట్టుంది సాధ్యపడతాయా అది కాదు నేను చెప్పేది వినిపించుకో అలా సైలెంట్ అయిపోయినట్టండి ఏమన్నాడు గాడిద గుడ్డ అన్నాడయ్యా చిచి 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 సొంత కొడుకునే కాపాడుకోలేకపోయాక ఎందుకు వచ్చిన మంత్రి పదవి ఇది ఎదవ పదవి ఇప్పుడు మా కన్నారావు గారిని కాపాడుకోవటం ఎలాగా ఎలాగా మీ కొడుకుతో పాటు నా కొడుకు కూడా ఉన్నాడండి నేను ఎవరితో చెప్పుకోను ఏంటో అంత అపాన కలుస్తాను తెగా హలో నమస్కారం అండి ఉన్నారండి లైన్ లో ఉండండి ఏమంటో చీఫ్ మినిస్టర్ గారండి చీఫ్ మినిస్టర్ నేను లేనని చెప్పి బాత్రూమ్ లో దాక్కుంటాయి బాబాయ్ ఉన్నారని చెప్పేశానండి ఓర్ని అమ్మ కడుపు మాడిపోను అవసరానికి అబద్ధం అనే పోతే ఎలాగా ఆయన నాకు ముందు చెప్పలేదు కదండి వస్తున్నారండి లైన్ లో ఉండండి రండి వస్తున్నారండి అయ్యా వచ్చారండి నమస్కారం అండి నేను ధర్మయ్యని మాట్లాడుతున్నాను కాదు కాదు ఎల్లేంద్రని మా చిచి నా పేరేటయ్యా చిచి అదే ధర్మేంద్ర అయ్యా ధర్మేంద్రని మాట్లాడుతున్నానండి సార్ సార్ నేను చెప్పే సార్ అదేంటండి అట్ట మాల్లో కూలిపోయారు ఏమైందండి చెప్పండి అసలు చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారండి వెంటనే రాజీనామా చేసైపోతే ఆయనే నన్ను డిస్మిస్ చేస్తాను సార్ సార్ ఆ శ్రీనివాసరావు పత్రికలో మీ గురించి ఏం రాశారో చూడండి నా మంత్రి పదవి ఊడిపోతుందని శ్రీనివాసరావుకి అప్పుడు ఎలా తెలిసిపోయిందయ్యా దాని సంగతి అలా ఉంచు నేను ముఖ్యమంత్రిని అయిపోతాను నీ తప్పుడు రాతలేటి నన్ను అవమానించడానికి కాకపోతే మరి ఇంకేటి ఆడి సంగతి తేల్చేస్తాను ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళవయ్యా ఎల్లా ఆ శ్రీనివాసరావు లాంటి తెలివైన పత్రికోడి ఇట్లాంటి రాతలు రాశాడంటే దీని వెనకాలేదో పెద్ద మర్మం ఉండుంటది మనం వెంటనే బయలుదేరి అన్ని బతిమాలో బామాలో అప్పటికీ కుదరకపోతే బెదరగొట్టినా సరే విషయం తెలుసుకున్నాం పద పద వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసల్లయ్యా నన్ను మళ్ళీ ఎల్లయ్యని చేసేయాలనే కదా నీ ఏడు పంతానం ఓ పక్కన మంత్రి పదవి ఊడిపోయి ఇంకో పక్కన కొడుకు ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధంగా ఉండి నేనేడుతుంటే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతాను నీ రాతలేటయ్యా ఎందువలన శాత నువ్వు ఇలాగ రాస్తున్నావు నీ తలరాదట్ట వెలిగిపోతుంటే నా రాతలు ఇట్టాగే ఉంటాయి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు నీకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదా ఒక ఎల్లయ్యకేంటయ్యా నాకు ఉంది ప్రధానమంత్రి అయిపోవాలని కుదురుద్దా చచ్చుద్దా ఇదిగా ఎల్లయ్య పళ్ళుడిపోయిన మంత్రగాడిలాగా పద ఊడిపోయి నువ్వు బజార్న పడబోతున్నావు నీ కొడుకుని కాపాడుకోవడం కోసమైనా నువ్వు ముఖ్యమంత్రి అయి తీరతావు తప్పదు టైం వచ్చేసింది ఎలాగా నీ కడుపులో ఉన్నంత బయటికి కక్కేయి చెప్పేయి బేగే ఎలాగాను అమాయకంగా అడక్కో నువ్వేమిటో నాకు తెలుసు నువ్వు తాచుపాములాగా పగబట్టగలవు నాగుపాములాగా కాటేయగలవు నీలాగా మంత్రి పదవి ఊడిపోయి ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ పదవి రాక కడుపు మండుతున్న ఎమ్మెల్యేలు అంతకంటే ఎక్కువ ఉన్నారు
అవసరమైతే వాళ్ళందరినీ కూడగట్టగలవు, దొరికిన వాడిని దొరికినట్టు కొనేయగలవు కూడా. కొనియడానికి వాళ్ళు ఏమన్నా వంకాయలా బీరకాయలా? ఎమ్మెల్యేలు నా కాడ అంత డబ్బు ఎక్కడ? అసలు నీ దగ్గర ఏముందని నువ్వు మంత్రివయ్యావు? అదంతా నీ వెనకాలలో చూసుకుంటాను. నీతో అవసరం ఉన్న సారా కాంట్రాక్టర్లు డబ్బిస్తారు, బడా వ్యాపారస్తులు చందాలిస్తారు, బొమ్మల్ని అడ్డం పెట్టు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు డబ్బు పారేసి కొనేయగలవు. కులాలను అడ్డం పెట్టి వాళ్ళని అడ్డంగా చేర్చగలవు. జిల్లాల వారీగా పుల్లలు పెట్టి చుచ్చు పెట్టగలవు. రేపే రాజీనామా చేయగలవు. ఎల్లుండి పార్టీని ముక్కలు ముక్కలుగా చేల్చగలవు. ఆ మర్నాడు ముఖ్యమంత్రిగా కనకపు సింహాసనం మీద కూర్చోగలవు. మీరంతా నాకే సపోర్టా చెయ్యాలి. నేను ముఖ్యమంత్రిని అయ్యాక మీ అందరికి మంత్రి పదవులు ఇచ్చేస్తాను. అది పద పద మంత్రి గారు నమస్కారం. హైదరాబాద్ వెళ్ళిపోచ్చేస్తా. మంత్రి గారు ఆగండి. నమస్తే సార్. నువ్వొచ్చావేటి ఇక్కడికి? మీ సూట్ కేసు కాస్త చెక్ చేయ. నా సూట్ కేసా? ఎందువల్ల శాత? ఇన్స్పెక్టర్, ఆయన ఫిషరీస్ మినిస్టర్. ఆయన ఏం తెలుసా? తెలుసు. ఈయన సూట్ కేసులో బాంబు ఉన్నట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన్ని సోదా చేయకుండా అలాగే పంపితే విమానంలో బాంబు పేలిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నా సూట్ కేసులో బాంబేటయ్యా? నా సొంత చేతులతో నేనే సర్దుకున్న పెట్టిది. బాంబు లేనప్పుడు తెరవడానికి ఏం సార్? నేను తెరవనయ్యా. మీరు ఇలా గోల చేస్తే నేను విమానం ఎక్కను, ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వెళ్లేలోగా ఎయిర్పోర్ట్ పేలిపోతుంది. ఇలా ఇవ్వండి. ఏమిటిదంతా? ఎమ్మెల్యేలందరినీ కొనేసి ముఖ్యమంత్రి అయిపోదామని డబ్బు కట్టలతో బయలుదేరావా? ఏలు ముద్రలు ఎల్లయ్యా, నన్ను ముఖ్యమంత్రి అయిపోమని సలహా ఇచ్చింది నువ్వే కదయ్యా. చూడు ఏలు ముద్రలు ఎల్లయ్యా, ఇదంతా మేమిద్దరం కలిసి ఆడిన నాటకం. అమ్మో ఎంత మోసం, ఎంత నాటకం! అసలు నేను ఎమ్మెల్యేల్ని కొనటానికే వెళ్తున్నానని రుజువేటి? ఆ మాట అంటావని తెలిసే నువ్వు మాట్లాడిన మాటలన్నీ టేప్ చేశాం. వీళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్స్. పద అవ్వాలంటే విను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. మిమ్మల్ని అభినందించడానికే ప్రత్యేకంగా వచ్చాను. పదవిలో ఉన్న మంత్రి దుర్మార్గాన్ని బట్టబయలు చేయడం సామాన్యమైన సాహసం కాదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఒక కలెక్టర్ని నిర్లక్ష్యంగా నిలబెట్టి నానా మాటలన్న పొగరబోతు మంత్రిని ఈరోజు లాకప్లో నిలబెట్టగలిగింది. వ్యక్తిగా కాదు సార్, ఒక ఆఫీసర్గా. ఓటర్లు గుడ్డిగా గెలిపించిన ఒక అప్రయోజకుడిని నేరస్తుడిగా నిరూపించింది. వ్యక్తిగా కాదు సార్, ఒక ఆఫీసర్గా. కలెక్టర్ గారే స్వయంగా వచ్చి మెచ్చుకోవడం నాకు సంతోషం కలిగిస్తున్నది. వ్యక్తిగా మాత్రమే కాదు సార్, ఒక ఆఫీసర్గా కూడా. సార్, మంత్రి గారికి సంబంధించిన ఫైల్. సారీ సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై సన్. సక్సెస్ఫుల్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సార్. చూసారా చూసారా, బాబు ఫోటో పేపర్ లో వేశారు. ఒక మంత్రి బండారాన్ని బయట పెట్టాట. ఏ పేపర్ చూసినా అదే వార్త. అవును, ఈ పాటికి మీకు ఈ వార్త తెలిసే ఉంటుంది. మాట మాత్రానికైనా నాతో చెప్పలేదేమండి.
చూసారా, అనుకున్నది సాధించాడు. పట్టుదలకి వాడు ముమ్మాటికి మీ పోలికేనండి. ఏమండి ఏమండి, నాకు బాబుని చూడాలనుందండి, ఒకసారి పిలిపించరా. లక్ష్మి, బాబుని రావద్దని అన్నాను, వస్తే నీకన్నా ఎక్కువగా సంతోషిస్తాను. కానీ నేనే వెళ్ళి రమ్మని అడగాలనే పట్టుదల వాడికెందుకు ఉండాలి? వాడే రావచ్చుగా. చిన్నపిల్లాడండి, మీరు వాడితో పెట్టుకుంటే ఎలా? మీరు ఒక్కసారి వెళ్ళి పిలిస్తే వాడు తప్పకుండా వస్తాడు. లేదు లక్ష్మి, తండ్రిగా ఓడిపోయే పని ఏదీ చేయలేను. మన బాబు మెట్లన్నీ ఎక్కి ఎత్తుకెదగాలని కోరుకుంటారు, కాని నేను ఒక్క మెట్టు కూడా దిగాలని కోరుకోను. ఆహా, మరి ఎందుకండి అన్ని మెట్లు దిగి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక కలెక్టర్, మామూలు ఇన్స్పెక్టర్ ని అభినందించటం? ఎందుకండి మనసులోని మమతను, అనురాగాన్ని నా దగ్గర దాచే ప్రయత్నం చేస్తారు? చెప్పండి, బాబు అంటే మీకు ప్రేమ లేదు, బాబు కోసం మీరు తపన పడిపోవటం లేదు? ఎంత గుంభరంగా గంభీరంగా ఉన్నా మీ మనసేమిటో నేను తెలుసుకోలేననుకున్నారా? మరింత తెలిసిందానివి, నేను ఎందుకు పిలవనట్టున్నానో అర్థం చేసుకోలేవా లక్ష్మి? ఒక కలెక్టర్ అండ చూసుకుని పోలీస్ ఆఫీసర్గా పొగరు చూపిస్తున్నాడన్న చెడ్డ పేరు వాడికి రాకూడదు లక్ష్మి. అందుకే అతను అనుకుని సాధించి తానేమిటో రుజువు చేసుకున్న తర్వాత నేనే వెళ్ళి వాడిని పిలుచుకొస్తాను. ఎప్పుడో కాదండి, ఇప్పుడే నేను వాడిని కళ్ళారా చూడాలి. ఏమండి, ఏనాడు నేను మిమ్మల్ని ఏది కోరింది లేదు, ఈ ఒక్క పని చేసి పెట్టండి, బాబు నాకు ఒక్కసారి చూపించండి. హలో రవీష్. బాబు. ఓ ఇన్స్పెక్టర్, నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే, ఒకసారి మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? నేనా? ఏ కలెక్టర్ని నన్నే మీ ఇంటికి రమ్మంటారా? అబ్బే లేదు సార్, నేనే వచ్చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. లక్ష్మి, నువ్వు చూడాలనుకున్న కొత్త ఇన్స్పెక్టర్ ఇతనే. నువ్వు ఈ రోజున సాధించిన అసాధారణమైన విజయాన్ని పేపర్లో చదివి ఈమె నిన్ను స్వయంగా చూడాలని కోరింది. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ టు మీట్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. గుడ్ ఈవినింగ్ మేడం. బాబు, నువ్వు చాలా పట్టుదల గల పోలీస్ ఆఫీసర్ అని పేపర్లో చదివాను, నాకు సహాయం చేస్తావా? చెప్పండి మేడం. మా ఇంట్లో చాలా విలువైంది, మా అందరికీ కావాల్సింది ఒకటి పోగొట్టుకున్నాం. పోయి కొన్ని రోజులైనా యుగాలైనట్టుంది. ఏ వస్తువు మేడం, ఎక్కడుండేది? మొదట నా ఒడిలో ఉండేది, తర్వాత ఉయ్యాల్లోకి పాకింది, ఆ తర్వాత అదుగో ఆయన భుజాల మీదకి ఎక్కింది, ఇప్పుడు కళ్ళెదటున్నా చేతులకు అందకుండా ఉంది. కొంచెం తెచ్చి పెడతావా బాబు? మీరెవరినైనా సందేహిస్తున్నారా? సందేహం లేదు బాబు, ఖచ్చితంగా నాకు తెలుసు. అరిగో, వారే దానికి కారణం. అయ్యగారి వల్ల? అదెలా మేడం? ఆ వస్తువు మీ వస్తువు కావడానికి కారణం వారే కదా? అదే, ఆ అధికారంతోనే దూరం చేశారు. లేదు మేడం, మీరంత అపురూపంగా చూసుకునే వస్తువుని ఎప్పటికైనా తప్పకుండా అయ్యగారు తిరిగి తీసుకొచ్చిస్తారు. ఆపండి మీ నాటకం. అమ్మగారు అయ్యగారు అపురూపమైన దొంగతనాలు, అంతా దోబుచ్చులు అడుకుంటున్నారు. మరి నేను నేనెవరినన్నయ్యా? నేను నీ చెల్లెలు కానా? నువ్వు మా రవణం కావా? ఇప్పుడు కాదమ్మా, అయ్యగారు డ్యూటీ మీద పిలిచారు, వచ్చాను. మంత్రి బెయిల్ మీద వెళ్ళాడు, అతనికి శిక్ష పడే వరకు నేను ఎవ్వరికి ఏమీ కాను, ఒక్క పోలీస్ ఆఫీసర్ని మాత్రమే. వస్తాను సార్. అయితే మీ అమ్మగారికి నాన్నగారికి బాగా మస్క మసాలా వేసి టోపీ పెట్టావన్నమాట. ఉద్యోగం అనే బాధ్యత నెత్తిన పెట్టుకున్నాను, దాన్ని గౌరవించాలి కదా. బాధ్యతతో పాటు నీ నెత్తిన పెట్టుకునే టోపీలో కూడా అంతగా ఉంటారవి. అలాగా? ఎంత అందంగా. మన్మధుడిలా. మన్మధుడు టోపీ పెట్టుకుంటాడా? పూల కిరీటం ఉంటుందిగా. సాయంత్రం పూట పూల కిరీటాలు, మన్మద బాణాలు గుర్తుకొస్తున్నాయి. ఏమిటి కదా? ఏముంది, అంతా మన్మధులీలా.
మధలాహిరిలో కమ్మని మెత్తని కౌగిలిలో హత్తుకుపోయిన ఇద్దరిలో తొలకరి వలపుల తొందరలో మన్మథ మన్మథలాహిరిలో కమ్మని మెత్తని కౌగిలిలో హత్తుకుపోయిన ఇద్దరిలో తొలకరి వలపుల తొందరలో నన్ను కలుపుకో నీలో నిన్ను నిలుపుకో నాలో పోయిన చూపులలో కుర్రతనానికి బుగ్గెదురు విచ్చుకుపోయిన బుగ్గలలోకి ముగ్గెదురు కళ్ళకి వచ్చిన కొత్త కసి ఎంత తీరినా తీరలిదై మన్మథ మన్మథలాహిరిలో కమ్మని మెత్తని కౌగిలిలో మెత్తగా సాగిన దోపిడిలో మేనలు మరచిన సందడిలో నన్ను కలుపుకో నీలో నిన్ను నిలుపుకో నాలో పోయిన బ్రతుకులలో చల్లదనానికి మనసెదురు కుంటరి మంటల కొంటె చలి చీకటింటిలో తను ఒకటే చీకటింటిలో తను ఒకటే మన్మథ మన్మథలాగిరిలో మైమరపించే అల్లరిలో హత్తుకుపోయిన ఇద్దరిలో తొలకరి వలపుల తొందరలో నన్ను కలుపుకో నీలో నిన్ను నిలుపుకో నాలో ఈ ఇన్స్పెక్టర్ కంటే ఆ కలెక్టర్ బెటర్ అయ్యా. 1000 అడిగితే 24 సరఫ ఎడుతున్నాడు. ఈ ఊరిడిచి పెట్టి వెళ్ళకూడదంట. రోజుకోసారి స్టేజ్ నుంచి వెళ్ళి దండ పెట్టి సంతకం పెట్టాలంట. సీసీసీసీసీ సిల్వర్ కేడిల కంటే కనకస్తంగా చూస్తున్నాడయ్యా. అయినా నీతో మరట్టుకుని సుఖం ఏంట్లే, నీ మినిస్ట్రీ కూడా ఊడిపోయా. ఎంత నమ్మకంగా ముంచేశాడయ్యా శ్రీనివాసరావు. లక్షలకి లక్షలు సొమ్ము పోయింది. ఇదంతా సొత్తుంటే ఏదో గూడుపుటనిలా ఉంది. ఆ కలెక్టరు ఆడి కొడుకు కలిసాడిన నాటకంలా ఉంది. ఇప్పుడు ఏడు చెయ్యాలి? ఇక్కడ మీరు తద్దమ్మలా కూర్చోండి, అక్క నా ఊరేస్తాను. కన్నారావు, నువ్వెలాగొచ్చేసావు? తప్పించుకొచ్చావు. నువ్వు గద్దె దిగిపోయి ఇక్కడ బుర్ర కొరిగించుకొని కూర్చున్నావు. రేపు నిన్ను కూడా బొక్కలో దొస్తారు. ఆ డాష్ నాయనందరినీ నలిపేసి పరిపదం. ఎక్కడికి? ఎక్కడ బతకగలిగితే అక్కడికి. ఎక్కడ బామ్మర్ది? పోలీసులకు భయపడి లోపల దాక్కున్నాడు బాబు. బామ్మర్ది వచ్చేసావా? పెరిగి వాళ్ళ దాక్కోవడం ఏమిట్రా? కన్నారావు, శ్రీనివాసరావుని కలెక్టర్ని ఆడి కొడుకుని దెబ్బకి దెబ్బ తీయాలి. అప్పుడుగా నా కడుపు మంట చల్లారదు. నువ్వు వెళ్ళి ఆ శ్రీనివాసరావు గారి శవాన్ని తీసుకురా. నే వెళ్ళి ఆ రవి గారి అంతం చూస్తాం. ఇంకా మాట్లాడరా, వెళ్ళి పని చూడండి. ఎలాండి శ్రీనివాసరావు? ఎక్కడ? ఇంట్లో లేడు. ఇంట్లో లేడా? సరే, మిమ్మల్ని లాక్కెళ్తే వెతుక్కుంటూ వాడే మా దగ్గరకు వస్తాడు. ఏమిటి
హలో పోలీస్ స్టేషన్. నేను ఇన్స్పెక్టర్ గారి చెల్లెలు మాట్లాడుతున్నాను. మరి అవన్నీ ఉన్నారా? లేరా, మా బయటికి లేరు. లేరా, చూడండి, అప్పారావు గారు అబ్బాయి మా భారతిని బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. మీరు వెంటనే వెళ్ళి మా అన్నకి చెప్పండి. అలాగేనమ్మా, ఇప్పుడే చెప్తాను. హలో నాన్న, నేను జ్యోతిని. మన భారతిని అప్పారావు గారు అబ్బాయి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయాడు నాన్న. భారతిన, నువ్వెక్కడికి మాట్లాడుతున్నావు అమ్మా? నేను క్షేమంగానే ఉన్నాను నాన్న. ముందు మీరు వెళ్ళి భారతిని కాపాడండి. కార్డు నంబర్ నోట్ చేసావా? ADB 919. ఓకే. సందేహిస్తావెందుకు? నువ్విప్పుడు పోలీస్ ఆఫీసర్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఏంటి, ఆ కలెక్టర్ మా అబ్బాయిని చంపేశాడా? ఏమిటి, ఆయన హత్య చేశారా? అవునమ్మా, రవిబాబు బాబు గారిని అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కన్నారా సిటీ బోర్డర్స్ దాటానికి వీల్లేదు. అతని ఫోటో వెంటనే పేపర్లో వేయండి. ఎస్ సార్. ఏమిటండి, మిమ్మల్ని స్థితిలో చూస్తానని కలలో కూడా అనుకోలేదండి. అమ్మా, అమ్మా, నీకు అమ్మా నాన్న అనుబంధాలు ప్రేమలు ఇవన్నీ కూడా తెలుసా ఇన్స్పెక్టర్? ఇందులో అతని తప్పే ఉంది. చూసావా, చూసావా, ఇలాంటి దైవానికి ఈ గతి పట్టిస్తావు? నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన చేతులకి సగ్గలు వేస్తావా? ఆయన ఎలాంటి మనిషో నీకు తెలియదా? పదవులో హోదాల కన్నా 10 మందికి మేలు చేయడం కోసం బ్రతకంతా తపన పడే మనిషి మీద నేరం మోపే జైల్లో పెడతావా? ఆయన నేరం చేసింది ఎవరి కోసమో తెలుసా నీకు? నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమేరా? ఒక ఇంట్లో కలిసిమెలిసి ఉండవలసిన తల్లి తండ్రి కొడుకు కూతురు ఎక్కడున్నావో తెలుసా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 25 ఏళ్ల మా కాపురంలో ఎప్పుడు విడిపోయింది లేదు. ఆ పుణ్యం నువ్వు కట్టుకున్నావు. బాబు, నాకు సాయం చేస్తావా? నన్ను కూడా లాకప్లో వేయి. ఓ,
నిర్దోషుని శిక్షించదు కదా మీ న్యాయం. నిన్ను చాచి లంపకాయ కొడతాను, అప్పుడు నన్ను జైల్లో వేస్తావా? అమ్మా, నన్ను అలా పిలవద్దు, నాకేం చెప్పద్దు. కానీ ఆయన ఎలా బయటికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నీ కళ్ళ ముందే ఆయన నేను ఇంటికి తీసుకెళ్తాను. అన్నయ్య, అమ్మ ఆవేశంలో ఉంది, నేను తీసుకెళ్తాను రాజ్యోతి. బాబు, ఏమైంది? జ్యోతిని నాన్నను కలిసి చూసి ఎన్నాళ్ళు అయిపోయిందమ్మా అని వాపోయేది పిచ్చి తల్లి. ఇది చూడలేని సమయం చూసి దీన్ని బూడిదలో కలపడానికి వచ్చారా? ఇదిగో దీన్ని రెండు చేతులు తెచ్చుకండి, అత్తారింట్లో విడిచిపెట్టి చేతులు కడుక్కున్నండి. చెప్పు, కన్నారావు ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు తెలీదు. మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. మారు వేషాలు వేసుకుని మద్రాసు రోడ్ లో కార్ లో పారిపోతున్నారు. కార్ నంబర్ ఎంత? APG 921. Thank you.
పోయిందేటి చూడండి నమస్కారం మీ అబ్బాయి నుంచి మీరే మమ్మల్ని కాపాడియాలి ఇన్స్పెక్టర్ వీళ్ళని తీసుకెళ్ళండి సత్యాన్ని జ్యోతిని హత్య చేశారని రుజువైనందున ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరిపిన నేరానికి మాజీ మంత్రి ఎల్లయ్యకు, అతనికి సహకరించిన అబ్బారావుకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రమాకాంతరావు గారిని విడుదల చేస్తూ కలెక్టర్ పదవిలోనే కొనసాగనివ్వమని ప్రభుత్వానికి సిఫారసు చేయడమైనది.